ओके सो इधी साइज तग्गटा की इधी साइज पेरगटा की ओके सो ब्रशेस तो इधी गीसुकुन्नानु सो इप्पुडु नाकु ड्रा चेशानु ड्रा चेसिनप्पुडु नाकु एड्जेस एला वस्तुन्नायो चूडंडि इक्कड स्मूथ एड्जेस सो इक्कड दांट्लो इधी क्लिक चेसिनप्पुडु मनकि ई किंद दांट्लो चूसुकुंटे गनुक मनकि कोन्नि ई एड्ज पट्टुकोनि लागंडि ఇక్కడ జనరల్ బ్రషెస్ జనరల్ బ్రషెస్ లోకి వెళ్తే గనక ఇందులో షార్ప్ బ్రష్ బ్లర్ బ్రష్ ఓకే సో హార్డ్ బ్రషెస్ ఇట్లా షేప్స్ ఉన్నాయి అండ్ డ్రై మీడియా బ్రషెస్ లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఇంకా ఉన్నాయి సో అండ్ దెన్ ఇక్కడ వెట్ మీడియా బ్రషెస్ లోకి వెళ్తే ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి ఇక్కడ మీరు కొన్ని కొన్ని అబ్జర్వ్ చేశారు అంటే గనక ఇటు సైడ్ పక్కన సింబల్స్ కనబడుతున్నాయి చూడండి ఇది ఓన్లీ బ్రష్ సింబల్ ఉన్నది మాత్రమే తీసుకోండి బ్రష్ సింబల్ ఉంది చూసారా ఇక్కడ కార్నర్ లో టాప్ లెఫ్ట్ లో మనకి సారీ టాప్ రైట్ లో మనకు ఉంది చూసారా అది బ్రష్ సింబల్ ఉంటేనే ఆ బ్రష్ టూల్ కింద పని చేస్తది అది లేకపోతే ఆప్షన్ మార్చే ప్రాబ్లం ఉంటది ఒకవేళ ఇలా లేవు అనుకోండి ప్రాబ్లం ఏమీ లేదు సో ఇందులో ప్రస్తుతానికి జనరల్ బ్రషెస్ లో బ్లర్ బ్రష్ హార్డ్ బ్రష్ రెండు మాత్రమే వాడదాం ఇప్పుడు సో హార్డ్ బ్రష్ తీసుకున్నాను ఓకే ఇప్పుడు నేను డ్రా చేస్తే చూడండి నాకు ఎడ్జెస్ షార్ప్ గా వచ్చనియా అదే గనక నేను ఇక్కడ బ్లర్ బ్రష్ తీసుకున్నాను అనుకోండి ఎడ్జెస్ నాకు బ్లర్ గా వస్తాయి అలానే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ కూడా ఉన్నాయి అని చెప్పాను ఇక్కడ ఇంకా సో ఇదిలో ఈ యారో క్లిక్ చేస్తే పైకి వెళ్ళిపోతాయి క్లోజ్ అప్ అయిపోతాయి ఇందులో వెట్ బ్రషెస్ స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రషెస్ ద డాట్స్ గాని ఇక్కడ వీటితో పాటు మనకు ఒక ప్లస్ అడ్వాంటేజ్ ఉండేవి ఏంటంటే ఇందులో ఇది సెట్టింగ్స్ ఆప్షన్ అంటే బ్రష్ సెట్టింగ్స్ ఇవన్నీ దీంట్లోకి వెళ్తే గనక ఇక్కడ మనకి లెగసీ బ్రషెస్ అని ఉంటుంది లెగసీ బ్రషెస్ ఇది ఆన్ చేశారనుకోండి మీకు ఈ ఫోల్డర్స్తో పాటు ఇంకొక ఫోల్డర్ క్రియేట్ వస్తుంది ఓకే చూసారా ఇప్పుడు ఇది ఫస్ట్ టైం ఒకసారి అప్లై చేసుకుంటే చాలు ఒకవేళ కనబడకపోతే ఈ సెట్టింగ్స్ లో గాని మళ్ళీ ఇంకోసారి ఇవ్వకండి మళ్ళీ ఇంకోసారి ఇచ్చారనుకోండి లెగసీ బ్రష్ మళ్ళీ ఇంకొకటి వస్తుంది ఒకటి ఇస్తే చాలు మనకి ఓకే సో దీంట్లోకి వెళ్ళారనుకోండి అంటే ఇక్కడ వీటితో పాటు ఎక్స్ట్రా బ్రషెస్ చాలా ఉంటాయి ఇవ్వండి ఇవన్నీ ఎక్స్ట్రా బ్రషెస్ మనకి దీంట్లో చాలా రకాల బ్రషెస్ ఉంటాయి ఇది క్లిక్ చేశారనుకోండి ఇక్కడ బ్రషెస్ షేప్స్ కనబడుతున్నాయి డిఫాల్ట్ బ్రషెస్ ఇవి అంటే ఇందులో ఆల్రెడీ వచ్చినాయి చూసారా ఇక్కడ జనరల్ బ్రషెస్ లో డిఫాల్ట్ బ్రషెస్ ఆ బ్రషెస్ ఇక్కడ వచ్చినాయి రైట్ ఇంకా మనకి దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా బ్రషెస్ కూడా వచ్చినాయి చూడండి రౌండెడ్ పాయింట్ స్టిక్ ఇది తీసుకున్నాను జస్ట్ ఇది పైకి క్లిక్ చేయండి డ్రా చేసుకుందాం సార్ నాకు ఇక్కడ అంతా నాకు డ్రాయింగ్ అయిపోయింది కదా నేను అండు కొట్టడానికంటే కనుక దీనికన్నా వచ్చేసేనంటే ఇదంతా ఏంటి మనకి ఒక వైట్ కలర్ పేపర్ మీద మీరు డ్రాయింగ్ చేస్తున్నారు అంతే అంటే కామన్గా నార్మల్గా బయట చూసుకుంటే ఒక వైట్ కలర్ పేపర్ మీద తీసుకొని మీరు పెయింట్లు తీసుకొని డ్రా చేసుకుంటున్నారు ఇప్పుడు నాకు ఈ పేపర్ అంతా మళ్ళీ వైట్గా వచ్చేయాలంటే ఏం చేయాల్సి వస్తుంది ఇందులో మళ్ళీ వైట్ కలర్ అంటే ఇటు కార్నర్కి వెళ్ళిపోవాలి ఇక్కడ క్లిక్ చేయడం కాదు క్లిక్ చేసి ఇటు కార్నర్కి డ్రాగ్ చేయాలి డ్రాగ్ చేసి ఓకే అని ఇందులో వేరే బ్రషెస్ ఏమొద్దు జస్ట్ షార్ప్ బ్రష్ తీసుకోండి షార్ప్ బ్రష్ తీసుకోండి సార్ ఇది క్లిక్ చేసిన తర్వాత ప్రతిసారి ఇది క్లిక్ చేయాలా క్లోజ్ అవ్వడానికి అంటే ఏం లేదు జస్ట్ ఈ పేజ్ మీద కాకుండా బయట క్లిక్ చేయండి చాలు అది వెళ్ళిపోతుంది ఇప్పుడు నాకేంటి బ్రష్ సైజ్ పెంచుకున్నాను బ్రష్ సైజ్ పెరగాలి అంటే కనుక ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్స్ క్లోజ్ ఫ్లవర్ బ్రాకెట్స్ బ్రష్ సైజ్ పెంచుకుంటానికి కానీ తగ్గించుకున్నాను ఇప్పుడు దీన్ని నేను మొత్తం వైట్ కలర్ తోటి నేను పెయింట్ వేసేస్తున్నాను నాకేం లేదు ప్లెయిన్ వైట్ పేపర్ వచ్చేసింది కదా మళ్ళీ మళ్ళీ నాకు కావాలంటే నాకు కావాల్సిన కలర్ నేను తీసుకోవచ్చు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు బ్రష్ సైజ్ తగ్గించుకుంటానికి క్లోజ్ ఫ్లోర్ బ్రాకెట్స్ సారీ ఓపెన్ ఫ్లోర్ బ్రాకెట్ దీంట్లో ఇప్పుడు ఇంకా అదర్ షేప్స్లో చూద్దాం జస్ట్ నాకు ఇక్కడ రౌండెడ్ పాయింట్ స్టెప్ ఓకే ఇక్కడ నాకు మిస్టేక్ పడింది అనుకోండి కామన్గా యూజ్ చేసే ఆప్షన్ అండు కంట్రోల్ జెడ్ ఇట్లో కంట్రోల్ జెడ్ ఇక్కడ దాదాపు మనకి 30 టైమ్స్ ఇస్తుంది
ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కూడా ఇవ్వచ్చు మనకి ప్రిఫరెన్సెస్ లో కనుక మనకి ఎక్స్ట్రా ప్రిఫరెన్సెస్ కూడా ఇవ్వచ్చు అది ఇంకా కొంచెం మనం ఎడిట్ లోకి వెళ్ళినప్పుడు ఆ ప్రిఫరెన్సెస్ గురించి కూడా చూద్దాం ప్రాబ్లం లేదు ఓకే ఇందులో ఎక్స్ట్రా ఇంకొకటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సో ఇవి బ్రష్ సైజెస్ ఎంత పెద్దదిగా కనిపించాలి ఎంత చిన్నదిగా కావాలనేది ఇక్కడ చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాట్ కాంటూర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ ఇవన్నీ జస్ట్ మీరు అప్లై చేసుకొని చెక్ చేసుకోవచ్చు స్ప్రేయర్స్ లాగా ఎయిర్ బ్రష్ బ్రష్ పెయింటింగ్స్ సో ఇక్కడ ఈ పార్ట్స్ని మనం చూసాం అలానే డాట్స్ అంటే మనం కలర్ డాట్స్ కానీ ఇట్లాంటివి షేప్స్ అన్నీ మనకి చాలా షేప్స్ ఉన్నాయి అలానే మనకి ఇంకొకటి పార్ట్ కూడా ఉంది ఇక్కడ దాకా మీరు తీసుకున్నదంతా 42 pixels ఇట్లా మీరు స్టార్ షేప్స్ కావాలనుకుంటే స్టార్ షేప్స్ని డ్రా చేయొచ్చు అంటే దీని గురించి నేను కొంచెం వర్క్ చెప్తాను మీకు కాకపోతే ముందు షేప్స్ చూసుకున్న తర్వాత నెక్స్ట్ చెప్తాను నెక్స్ట్ ఇక్కడ డ్యూన్ గ్రాస్ గ్రాస్ లీవ్స్ ఉన్నాయి సో ఈ గ్రాస్కి మాత్రం ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది ఏంటంటే గ్రాస్ దానికి వచ్చేసరికి ఏంటంటే దీంట్లో ఇప్పుడు దాకా మీరు వాడుతున్న కలర్ వచ్చేసి ఏంటంటే ఫోర్గ్రౌండ్ కలర్ మాత్రమే యూజ్ చేసాం ఫోర్గ్రౌండ్ కలర్లో ఏదైతే తీసుకుంటే అది బ్రష్లో వేసేసుకుంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్లో మీరు తీసుకున్నా కూడా ఆ కలర్ దానికి రాదు అంటే బ్రషెస్తో మీరు డ్రాయింగ్స్ ఏమైనా చేస్తున్నారంటే ఓన్లీ ఫోర్గ్రౌండ్ కలర్ మాత్రమే ఉంటుంది బ్యాక్గ్రౌండ్ కలర్ కాదు ఓకే సో ఇప్పుడు నేను ఈ బ్రషెస్లో ఓన్లీ గ్రాస్కి తీసుకున్నప్పుడు మాత్రమే ఈ ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ రెండు కనెక్ట్ అవుతాయి చూడండి ఈ రెండు మిక్స్ అయ్యి కలర్స్ వస్తాయి ఇదిగట్లా ఓకే సో అందుకని వచ్చేసరికి ఏంటంటే అంటే గ్రాస్ కాబట్టి ఏంటంటే గ్రీన్ వీటి మీదే ఉంటుంది సో ఇది క్లిక్ చేసుకున్నాను గ్రీన్ డార్క్ గ్రీన్ ఒకటి తీసుకున్నాను అలానే దీంట్లో లైట్ గ్రీన్ తీసుకుంటాను ఇప్పుడు నాకేంటి రెండు గ్రీన్లు మిక్స్ అయ్యేసరికి ఏంటంటే కొంచెం లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ లాగా వస్తుంది ఇట్లా గ్రాస్ లాగా దీని గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చూద్దాం ప్రాబ్లం లేదు జస్ట్ మీకు ఏంటంటే బ్రషెస్ టిప్స్ ముందు చెప్పేసిన తర్వాత ఆ తర్వాత వర్క్ చూద్దాం ఆ తర్వాత కార్టూన్స్ చూపిస్తాను మీకు డ్రాయింగ్స్ ఎట్లా చేయాలి దీంట్లో ఓకే సో అలానే ఈ గ్రాస్ కూడా ఈ గ్రాస్ అయినా అదే పరిస్థితి ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ చేసుకునే ఉంటుంది మిగతా అవి మ్యాక్సిమం అంతా ఫోర్గ్రౌండ్ బేస్ మీదే స్కాటర్డ్ మ్యాప్ లీవ్స్ మీరు ఎంత సైజ్ చిన్న చేసుకుంటే అంత చిన్న షేప్స్ పడతాయి ఎంత పెద్ద చేసుకుంటే అంత పెద్ద అలానే ట్రాన్స్పరెన్సీ కూడా ఉంటుంది స్కాటర్డ్ లీవ్స్ మీరు బ్రషెస్ పెంచుకోవచ్చు అంటే ఇది ఎక్కువ శాతంగా గ్రీటింగ్స్ కానీ అట్లాంటివి ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ని ఏమైనా ప్రిపేర్ చేసుకుంటా అనుకున్నారనుకోండి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు గ్రీన్ కలర్ ఉంది సో ఇందులో డార్క్ కొన్ని లైట్ కొన్ని అలానే వేరే కలర్డ్ కొన్ని అది ఇష్టం ఎట్లా కావాలంటే అట్లా ఇలా జస్ట్ ఓకే అండుకి వచ్చి కంట్రోల్ జెడ్ అండు ఒక్కొక్క స్టెప్ పైన వెళ్ళిపోతుంది ఇందులో అండుని కూడా కంట్రోల్ చేసుకునే కెపాసిటీ కూడా ఉంటుంది మీకు లీవ్స్ విత్ పొజిషన్స్ ఇవన్నీ షార్ప్స్ వాటర్ కలర్డ్ ఓకే సార్ ఇది అయిపోయింది ఇప్పుడు ఏంటంటే దీంతో మ్యాక్సిమం మనకి డిఫాల్ట్ కలర్డ్ బ్రషెస్తోనే వాడేస్తాం మ్యాక్సిమం డిఫాల్ట్గానే వాడేసుకుంటాం కానీ ఇక్కడ ఎక్స్ట్రా అదర్ కూడా ఇచ్చాడు కాకపోతే అవి కూడా చూద్దాం అసార్టెడ్ బ్రషెస్ రింగ్స్ లాంటివి ఎక్కువగా చిన్న డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు మీకంతా ఫోర్గ్రౌండ్ కలర్ ఏదైతే తీసుకుంటుందో దాని బేస్ మీద ఇవి ఓల్డర్ వర్షన్స్లో ఇన్ని బ్రషెస్ ఉండవు ఓల్డర్ వర్షన్స్లో ఇన్ని బ్రషెస్ ఉండవు ఓన్లీ డిఫాల్ట్ బ్రషెస్లో కొన్ని మాత్రమే ఉంటాయి ఇన్ని బ్రషెస్ మీకు ఓల్డర్ దాంట్లో ఉండదు ప్లస్ నెట్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని బ్రషెస్ దీంట్లోకి ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది మనకి కంట్రోల్ జెడ్ అండు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ అలానే బేసిక్ బ్రషెస్ అన్న డిఫాల్ట్ బ్రషెస్ అన్న మాక్సిమం ఒకేలాగా ఉంటాయి హార్డ్నెస్ స్మూత్నెస్ అంతే అంతకంటే ఏమి ఉండదు స్మూత్ బ్రష్ హార్డ్ బ్రష్
వాటి షేప్లోనే ఉన్నాయి, మిగతా లేవు. క్యాలిగ్రాఫిక్ బ్రషెస్, క్యాలిగ్రాఫిక్స్ ఎప్పుడైనా సరే మనకి ఏంటంటే ఎక్కువగా బాపు ఫాంట్స్ అట్లాంటి వాటికి వాడినప్పుడు ఎక్కువగా ఈ వాడుతూ ఉంటాం. బ్రషెస్ పెంచుకోండి. ఈ టైప్ చేసినప్పుడు ఏంటంటే ఇలా రొటేట్ అయినప్పుడు అది కర్వీగా జనరేట్ చేసుకుంటుంది. అంటే మూమెంట్లో ఉన్నప్పుడు ఇది కొంచెం ఇలా వచ్చినప్పుడు మనకి ఫ్లాట్ ఒక కార్నర్ క్రియేట్ చేసుకుంటుంది. అప్పుడు దాంట్లో ఏంటంటే మనకి క్రియేట్ చేసుకున్న దానికి ఎఫెక్ట్ లాగా డ్రాయింగ్స్ని చేసుకోవచ్చు. కార్టూన్స్ అండ్ ఎక్కువగా ప్రిఫర్డ్. సన్నగా కావాలనుకుంటే సన్నగా లాగుతుంది, కార్నర్గా లాగితే అంటే క్రాస్గా లాగితే మనకి కార్నర్గా వస్తుంది. ఇక్కడ యాంగిల్ కూడా ఉంటుంది పైన. సో యాంగిల్స్ గురించి వీటి గురించి కూడా చూద్దాం. ఇందులో చాలా అంటే చాలా ఉంటుంది. ఒక బ్రష్తోనే అల్టిమేట్ ప్రిపేర్ చేసే కెపాసిటీ ఉంటుంది మీకు. అంటే మీరు ఆర్టిస్ట్లు అవ్వాల్సిన అవసరమే లేదు. మీరు ఆర్టిస్టులు కావాలి సార్ నేను అసలు డ్రాయింగే రాదు నేను ఎలా చేయాలి ఏంటి అనే అసలు దాని గురించి కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అండ్ యాంగిల్స్ కూడా మారేది చూడండి. సైడ్కి వచ్చేసరికి ఓవెల్ షేప్స్, బ్రషెస్ షేప్స్, డిపి బ్రషెస్, డెప్త్ బ్రషెస్, క్రాకల్స్, ఇవన్నీ మనం ఏంటంటే ఎప్పుడైనా ఏమైనా బ్యాక్గ్రౌండ్స్ని క్రియేట్ చేయాలన్నప్పుడు మాత్రం మనం వీటిని మనం ప్రిఫర్ చేసుకొని శాంపుల్స్గా వాడచ్చు. ఓకే, డ్రాప్ షాడోస్, అండుకి షార్ట్ కట్ కంట్రోల్ జెడ్ అండు. నిమిషం వర్డ్లో మనం టైప్ చేసి చూపిస్తాను ఎందుకంటే కొంచెం మీకు మీకు ఇచ్చే నోట్స్లో ప్రతి దాంట్లోనూ దీనికి కంప్లీట్గా నోట్స్ ఉంటుంది, ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మేము ప్రిపేర్ నేను ప్రిపేర్ చేసిన నోట్స్ కొద్దిగా CS3కి సపోర్టెడ్ నోట్స్ ప్రిపేర్ చేశాను. సో అందువల్ల వచ్చేసరికి ఏంటంటే దానికి దీనికి షార్ట్ కట్లు అయ్యే ఒకటే. కాకపోతే ఏంటంటే నోట్స్ మళ్ళీ మీకు క్లాస్ చెప్తున్నప్పుడు నేను మాడిఫై చేయాల్సి వస్తుంది. సో అందుకనేసి నేను కొంచెం ఆగాను. సో లైక్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది నేను టైప్ చేసేస్తున్నాను కంట్రోల్ ప్లస్ ప్లస్. ఓకే, జూమ్ ఇన్. కంట్రోల్ మైనస్ జూమ్ బ్యాక్. ఓకే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ కంట్రోల్ ప్లస్ జీరో. ఓ కాదు, ఓ అనేది ఓపెన్ అవుతుంది. జీరో టు స్క్రీన్. ఓకే, కంట్రోల్ ప్లస్ కంట్రోల్ మైనస్ కంట్రోల్ జీరో, రైట్. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే బ్రష్ సైజెస్. ఓకే, ఇది వచ్చేసి టు డిక్రీజ్ ద బ్రష్ సైజ్. ఇంక్రీజ్ ద బ్రష్ సైజ్, బ్రష్ సైజ్ పెంచుకుంటానికి కానీ తగ్గించుకుంటానికి కానీ మనం వీటిని ఉపయోగించుకోవచ్చు. ఓకే, బ్రష్ సైజ్ పెంచుకుంటాం తగ్గించుకుంటాం. ఓకే, ఈ రకంగా మనం వీటిని యూజ్ చేసుకుంటాం. అండుకి వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ ప్లస్ జెడ్ అండు. ఓకే, అండు చేయాలంటే కంట్రోల్ జెడ్. ఓల్డర్ వర్షన్స్లో వచ్చేసి ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ ఉండేది ఓల్డర్ వర్షన్స్కి. అంటే CC2019 వీటి నుంచి వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ జెడ్ అండు అవుతుంది. వాటికి కూడా షార్ట్ కట్స్ కావాలంటే మార్చుకునే కెపాసిటీ కూడా దీంట్లో ఉంటుంది, ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇప్పుడు మనం దానికి తీసుకున్న తర్వాత ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి కదా. సో డ్రాప్ షాడో బ్రషెస్, సో ఇక్కడ మీరు ఏంటంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇవన్నీ బ్రషెస్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. డ్రై మిరేడియా బ్రషెస్ చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్. కానీ కొన్ని కొన్ని మాత్రం ఏంటంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్ సరిపోలేదా హ్యాంగ్ అయిపోతుంది, అందువల్ల జాగ్రత్త. మీకు ఎప్పుడైనా సరే బ్రషెస్ ఇలా నార్మల్గా ఉన్నాయి అని అంటే ప్రాబ్లమే లేదు. మీరు డైరెక్ట్గా మీరు తీసుకొని డైరెక్ట్గా డ్రా చేసుకునే కెపాసిటీ ఉంటుంది. కొన్ని కొన్ని బ్రషెస్కి వచ్చేసరికి ఏంటంటే పక్కన
సింబల్స్ వస్తాయి. ఆ సింబల్స్ వచ్చినప్పుడు అంటే ఆ టూల్ కి పర్టిక్యులర్ గా మాత్రమే పనిచేస్తుంది అనేది మాత్రమే చూపిస్తుంది. చూడండి, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెయినింగ్ లెగసీ బ్రషెస్ అంటే షోయింగ్ యూ ఎలాగా అనేది. ఎం బ్రషెస్ ఇవి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చారు చూడండి. ఇక్కడ క్రాస్ హ్యాచ్ వాటి పేర్లతో సహా ఇచ్చాడు మీకు. అక్కడ మధ్యలో ఇట్లా క్రాక్స్ లాగా జనరేట్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఒకవేళ ఇందులో నాకు ఏంటంటే కొంతమందికి ఇలా కనిపించవచ్చు, కొంతమందికి ఇంకోలా కనిపించవచ్చు, అంటే ఓన్లీ ప్రివ్యూ లాగా ఇట్లా బాక్సులుగా కనిపించవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ బ్రష్ నేమ్, బ్రష్ స్ట్రోక్, బ్రష్ టిప్. బ్రష్ టిప్ అన్నారనుకోండి, అంటే అది ఎలా ఉంటుంది అనేది శాంపుల్ టిప్ ఇక్కడ కనబడుతుంది చూడండి ఆ షేప్. ఒకవేళ ఏంటంటే కొంతమంది ఏం చేస్తారంటే నాకు బ్రష్ స్ట్రోక్ కనబడకూడదు, ఓన్లీ టిప్ కనబడితే చాలు అనుకుంటారు, పేరు టిప్ కనబడితే చాలు అనుకుంటారు. కానీ ఏంటంటే స్ట్రోక్ కంపల్సరీ కనబడితే మంచిది. బ్రష్ నేమ్ కనిపిస్తే కొంతమంది నేమ్ కనిపించకూడదు అనుకుంటారు. మాక్సిమం మూడు యూజ్ చేసుకుంటే బెటర్, అంటే కరెక్ట్గా మనకి అన్నీ కనబడుతూ ఉంటారు. మీకు ఏవి కావాలనుకుంటే వాటిని యూజ్ చేసుకోవచ్చు, లెగసీ బ్రషెస్కి కానీ మిగతా వాటికి. న్యాచురల్ బ్రషెస్ మొత్తం వైట్ కలర్ మళ్ళీ ఫిల్ చేస్తున్నాను. సార్ మీరు ఎలాగ డైరెక్ట్గా కలర్ ఫిల్ చేశారని కంగారు పడద్దు, ఐ షో యూ, ప్రాబ్లం లేదు. అంటే మా దాన్ని మళ్ళీ రఫ్ చేసేదానికి టైం పట్టింది కాబట్టి నేను డైరెక్ట్గా ఒక షార్ట్ కట్లోనే వెళ్ళిపోయాను. ఐ షో యూ ద షార్ట్ కట్స్, ప్రాబ్లం ఏమీ లేదు. జస్ట్ మనకి ఇవి ముందు ఈ బ్రషెస్ని కంప్లీట్ చేసేసుకుందాం. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ న్యాచురల్ బ్రషెస్ టూ, మీరు ఇవన్నీ చెక్ చేసుకోవచ్చు. రౌండెడ్ బ్రషెస్ విత్ సైజెస్ కంప్లీట్, స్పెషల్ ఎఫెక్ట్స్ బ్రషెస్, ఫ్లవర్స్. సో బ్రషెస్ పెంచుకోండి. ఇక్కడ ఫోర్ గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ని బేస్ చేసుకునే వస్తుంది చూడండి. ఇక్కడ వైట్ గ్రీన్, అందువల్ల ఇక్కడ చాలా 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 ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ డ్రిపీ వాటర్ కలర్స్ అండ్ స్కాటర్డ్ అండ్ లార్జ్ రోజెస్ విత్ క్రోమో. ఇవి పాత వాటిల్లో లేవు, అందుకనే మీకు కొత్తది అడ్వాన్స్ ఎందుకు చూపిస్తున్నానంటే మెయిన్ పర్పస్ వీటి కోసమే. ఫ్లవర్స్ మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్, కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ కంట్రోల్ జెడ్ అండు. అలానే టక్స్ కావాలంటే టక్స్ ఉన్నాయి, ఫాలింగ్ ఐవీ లీవ్స్, చంబుల్స్, బటర్ఫ్లైస్ కూడా ఇచ్చాడు. కాకపోతే స్కాటర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ స్కాటర్స్లో వచ్చేస్తున్నాయి. సార్ నాకు ఇంత ఇంత పెద్ద పెద్దగా కనబడకూడదు, ఇంత ఇంత క్లియర్గా కనబడకూడదు అన్నా కూడా సెట్ చేసుకోవచ్చు. పైన అంటే లైట్ ట్రాన్స్పరెన్సీగా కనిపించాలంటే ఇక్కడ ఒపాసిటీ అనే పార్ట్ ఉంటుంది, దాన్ని తగ్గించారనుకోండి మీకేంటంటే లైట్గా పడుతుంది. ప్రశస్తే చేసినా కానీ మీకు ఇప్పుడు లైట్గా పడుతుంది. మళ్ళీ ఒపాసిటీ 100% పెట్టారనుకోండి ఫుల్గా ఉడుకుంటా. కంట్రోల్ జెడ్ అండ్ షార్ట్ కట్స్ మేము రిపీట్ చేస్తూనే ఉంటాను. మీ కోర్స్ అయ్యేంత వరకు షార్ట్ కట్స్ అనేవి క్లాస్లో రిపీట్ అవుతూనే ఉంటాయి. స్క్వేర్ బ్రషెస్ అంటే అన్ని స్క్వేర్ షేప్లో ఉంటాయి, థిక్ హెవీ బ్రషెస్, హార్డ్ బ్రషెస్, వెట్ మీడియా బ్రషెస్. ఈ వీటిల్లో చాలా వరకు వచ్చేసరికి ఏంటంటే ఫోటోషాప్లో చాలామంది వరకు మనకి ఇన్పుట్ డివైసెస్ కోసం మనం వాడుకునేది ఏంటి, మౌస్ని ప్రిఫర్ చేసుకుంటూ ఉంటారు. ఇందులో ఫోటోషాప్లో వచ్చేసి డ్రాయింగ్స్ కానీ ఇలాంటివి చేసేవాళ్ళు అంటే, సో డ్రాయింగ్స్ ఫోటోషాప్లోనే డైరెక్ట్గా చేసేస్తారు, వాళ్ళని మ్యాట్ పెయింటర్స్ అంటారు, మ్యాట్ పెయింటింగ్ అంటారు. అంటే సీనరీస్ కానీ ఏవైనా సరే వాళ్ళు అవలీలగా గీసేయగలుగుతారు ఫోటోషాప్లోనే. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మెయిన్గా కలర్ గురించి కమాండ్ కావాలి వాళ్ళకి. కలర్డ్ అంటే ఏ కలర్డ్ ఎలా డెప్త్ ఫామ్ అవుతుందో అనేది తెలిస్తే ఆటోమేటిక్గా వాళ్ళు పర్ఫెక్ట్ రియలిస్టిక్ పిక్చర్స్ అనేది డ్రా చేసే కెపాసిటీ ఫోటోషాప్లో ఉంటుంది. కానీ ఏంటంటే మౌస్తో వాళ్ళు వాటిని చెయ్యలేరు. సో దానికోసం వచ్చేసి ఏంటంటే వాళ్ళు టచ్ ప్యాడ్స్ని యూజ్ చేస్తారు, అంటే పెన్స్ లాగా ఉంటాయి కదా టచ్ ప్యాడ్స్.
ఫోటోషాప్ లో మ్యాట్ పెయింటింగ్ ఆర్టిస్టులు వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ శాతంగా మౌస్ కన్నా దే ప్రిఫర్ పెన్, సరే టచ్ ప్యాడ్ పెన్ ఉంటుంది. సో దాంతో వాళ్ళు డ్రాయింగ్స్ ఎక్కువగా చేస్తుంటారు అన్నమాట. ఓకే, ఈ లెగసీ బ్రషెస్ డైరెక్ట్గా మీరు వాడచ్చు. ఇక్కడ వీటిలో కొన్ని అదర్ వాటికి అంటే డ్రై మీడియా బ్రషెస్ వీటికి వెళ్ళినప్పుడు ఇక్కడ బ్రష్ సింబల్ ఉన్నది మాత్రమే మీరు బ్రష్గా తీసుకోండి. బ్రష్ సింబల్ కాకుండా వేరే సింబల్లో ఉన్నదాన్ని ఏమన్నా తీసుకున్నారనుకోండి, సో ఇప్పుడు ఇది ఉంది కదా ఇది తీసుకోగానే చూడండి నాకు బ్రష్ టూల్లో ఉన్నా కూడా ఇక్కడ బ్రష్ టూల్ తీసుకున్నా కానీ దీంట్లో ఇక ఈ షేప్ ఉన్నదాన్ని తీసుకోగానే ఆటోమేటిక్గా నాకు చూడండి టూల్ మారిపోతుంది. అందుకనేసి అని చాలామంది కంగారు పడుతుంటారు, సార్ ఇదేంటి సార్ నాకు ఇది క్లిక్ చేస్తుంటే ఇది బ్రష్ రాకుండా వేరేది ఏదేదో వస్తున్నాయి అనే ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. ఎందుకంటే కనుక ఇక్కడ మీరు చెక్ చేసుకోవాల్సింది ఇది. ఓకే, సో అందుకనేసి లెగసీ బ్రషెస్లో డైరెక్ట్గా మీరు యూజ్ చేసుకొని డిఫాల్ట్ బ్రషెస్లో అంటే ప్రస్తుతానికి మనం షార్ప్ బ్రష్, బ్లర్ బ్రష్ని యూజ్ చేసుకుంటాము. మీరేంటంటే అన్ని బ్రషెస్ని అన్ని డ్రా చేసుకొని చెక్ చేసుకోండి. కొన్నిటికి వచ్చేసరికి ఏంటంటే ఓన్లీ ఫోర్గ్రౌండ్ కలర్ని మారిస్తే సరిపోతుంది, కొన్నిటికి వచ్చేసరికి ఏంటంటే డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ని మార్చాల్సి వస్తుంది. అంటే బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ రెండు అంటే గ్రాస్ కానీ ఇట్లాంటి వాటికి వచ్చినప్పుడు ఫోర్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసి ఒక సీనరీ అనేది చిన్న సీనరీ బ్రషెస్తో గీస్తున్నాను. ఓకే, సో బ్రషెస్తో గీసుకోవడానికి నేను ఇక్కడ ఫస్ట్ బ్రష్ టూల్ తీసుకున్నాను. నాకు సీనరీలో ఫస్ట్ నాకు ఒక స్కై కావాల్సి వచ్చింది, స్కై సీనరీ, ఎందుకంటే మొత్తం వైట్ కలర్ తీసేసుకున్నాను. ఒకవేళ లేకపోతే కనుక అంటే మీరు ఏమైనా ఇలా డ్రాయింగ్లు అయ్యి చేశాను సార్ నేను అనుకుంటే, సో ఇందులో వైట్ కలర్ని ప్రిఫర్ చేసుకోండి. వైట్ కలర్ కావాలంటే ఇటు కార్నర్కి వెళ్ళిపోవాలి. ఓకే, ఇందులో బ్రష్లో చూస్ షార్ప్ బ్రష్, షార్ప్ బ్రష్నే తీసుకోండి. బ్లర్ బ్రష్తో తీసుకొని అంత ఎక్కువ రబ్ చేయలేము, ఇబ్బంది అవుతుంది. షార్ప్ బ్రష్ తీసుకోండి. ఇప్పుడు వీటిని మొత్తం రబ్ చేసేసాను, కంప్లీట్గా నాకు వైట్ కలర్ వచ్చేసింది. తర్వాత ఇప్పుడు నాకు వచ్చేసి ఏంటంటే నేను ఒక సీనరీని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. సీనరీ కోసం నేను ఒక కలర్ ఐ ప్రిఫర్ ఫస్ట్ స్కై, ఎందుకంటే అన్నిటికన్నా వెనక ఏదైతే ఉంటుందో లాస్ట్లో దాన్ని ముందు గీయాల్సి వస్తుంది. ఓకే, సో నేను ప్రిఫర్ ఒక బ్లూ కలర్ ప్రిఫర్ చేసుకున్నాను. బ్లూ కలర్ ప్రిఫర్ చేసుకొని ఓకే అన్నాను. ఇప్పుడు ఈ కలర్ దీంట్లో పడటానికి డైరెక్ట్గా ఒకటి బ్రష్తో ఇలా డ్రై చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ మనకేంటంటే వీటితో డ్రాయింగ్స్ చేసేటప్పుడు మనకి టైం సేవింగ్ చాలా ఇంపార్టెంట్, అంటే ఎంత ఫాస్ట్గా వర్క్ మనం కంప్లీట్ చేయగలుగుతామో అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకని వచ్చేసరికి ఏంటంటే నాకు ఈ కలర్ ఫిల్లింగ్ అంతా ఫాస్ట్గా అవ్వాలి, ఈ మొత్తం ఫిల్ అవ్వాలి నాకు. సో డైరెక్ట్గా ఫాస్ట్గా అవ్వటం కోసం మనం కొన్ని షార్ట్ కట్స్ వాడుతూ ఉంటాం. అదేంటంటే ఇప్పుడు ఈ ఫోర్గ్రౌండ్ కలర్ మొత్తం పడటానికి వచ్చేసరికి ఏంటంటే కీబోర్డ్లో ఆల్ట్ బ్యాక్ స్పేస్ లేదా ఆల్ట్ డిలీట్ కొట్టినా పర్లేదు, ఫోర్గ్రౌండ్ కలరు ఇది మొత్తం పడాలి అనుకుంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్, అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ మొత్తం పడాలి అనుకుంటే కంట్రోల్ బ్యాక్ స్పేస్. చూడండి, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొట్టంగానే డైరెక్ట్గా ఈ కలర్ మొత్తం పడిపోయింది. సో ఫోర్గ్రౌండ్ కలర్ ఈ మొత్తం పడాలి అంటే కనుక ఆల్ట్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ ఫోర్గ్రౌండ్ కలర్. కొంతమంది బ్యాక్ స్పేస్ వాడతారు, కొంతమంది డిలీట్ కూడా వాడుతుంటారు. ఫోర్గ్రౌండ్ కలర్ కంట్రోల్ ప్లస్ బ్యాక్ స్పేస్ టు ఫిల్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఫోర్గ్రౌండ్ కలర్ మొత్తం అంతా కంప్లీట్ పేజ్కి. ఓకే, మొత్తం కంప్లీట్ పేజ్కి ఫిల్ అయిపోతుంది. ఆల్ట్ బ్యాక్ స్పేస్ కొడితే ఫోర్గ్రౌండ్ కలర్ మొత్తం పడుతుంది, కంట్రోల్ బ్యాక్ స్పేస్ కొడితే బ్యాక్గ్రౌండ్ కలర్ మొత్తం పడుతుంది. మీరు ఏ కలర్ తీసుకున్నా సరే అది మొత్తం అప్లై అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది స్కై నేను ప్రిపేర్ చేశాను, నెక్స్ట్ నాకు గ్రౌండ్ కావాలి. సో ఇది క్లిక్ చేశాను, గ్రౌండ్ నాకు గ్రీన్ కలర్ కదా, సో ఇందులో గ్రీన్లోకి వెళ్ళి ఐ ప్రిఫర్ ఏ డార్క్ గ్రీన్ కలర్. ఓకే, ఇప్పుడు నేను గ్రీన్ కలర్తో నేను ఒక గ్రౌండ్ని డ్రా చేసుకున్నాను. ఇక్కడ ఇదంతా మీరు చేస్తున్నంతా కంప్లీట్ వైట్ పేపర్ మీద మీరు పెయింటింగ్ వేస్తున్నారు, అది గుర్తుపెట్టుకోండి, పెయింటింగ్ వేస్తున్నారు. ఆబ్జెక్ట్స్ని తీయట్లా, మీ కొరల్ రా పేజ్ మేకర్లో మీరు చేసింది ఆబ్జెక్ట్స్, అంటే బాక్స్ కానీ రెక్టాంగులర్ బాక్స్ కానీ సర్కిల్ కానీ చేసి ఏం చేసేవాళ్ళు, అది ఒక షేప్ ఆబ్జెక్ట్ కాబట్టి మీరు మూవ్ చేసుకోగలిగారు, ఇది షేప్ ఆబ్జెక్ట్ కాదు.
ओके वैट कलर पेपर मेद पेंटिंग वेस्ट इप्पुडु नाकु ओक चिन्न प्रॉब्लम वच्चिंदि एंटंटे सार इक्कड मरी नाकु एक्कुवैंदि इक्कड कोंचेम तग्गिंचाली अनुकुन्नानु सो मल्ली इप्पुडु इदि एग्जाक्ट गा ई ब्लू कलर कावाली इदि क्लिक चेस्ते नेनु एग्जाक्ट गा ब्लू कलर नेनु मल्ली तीसुकोलेनु एग्जाक्ट कलर रादु नाकु अलांटप्पुडु एं चेस्तामंटे इदि क्लिक चेयगाने मनकु ऑटोमेटिक गा ई ड्रॉपर टूल एक्टिवेट अवुतुंदि ई ड्रॉपर टूल एक्टिवेट अवुतुंदि चूडंडि इक्कड पेट्टगाने इंक पिल्लर మీకు కలర్ మీద క్లిక్ చేయండి చాలు ఆటోమేటిక్ గా కలర్ తీసేసుకుంటది నిన్న చెప్పిన టాపిక్స్ మీదే మళ్ళీ కవర్ అవుతనే చూడండి తీసుకున్నాము ఓకే ఇప్పుడు నేను మళ్ళీ దీని మీద రబ్ చేస్తే ఓకే ఈ టైప్ లో నేను చేసుకుంటది ఓకే నాకు ఇప్పుడు స్కై ఒకటి క్రియేట్ చేశాను కింద గ్రౌండ్ ఒకటి క్రియేట్ చేశాను నాకు ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ నాకు ఒక సన్ కావాల్సి వచ్చింది సో సన్ ని ఎలా క్రియేట్ చేస్తామంటే సన్ అనేది మామూలుగా కామన్ గా తెలుసు ఏంటి ఒక రెడ్ కలర్ ఓకే ఓకే అన్న చూ అంటే జస్ట్ ఎలా బ్రష్ రౌండ్ షేపే కాబట్టి ఏంటంటే సన్ రౌండ్ షేప్ లో ఉంటాడు కాబట్టి జస్ట్ ఒక క్లిక్ కొట్టండి చాలు ఒక క్లిక్ కొడితే నాకు రౌండ్ వచ్చేసింది ఎందుకంటే నాకు బ్రష్ సైజ్ పెద్దది పెట్టుకోండి షార్ప్ బ్రష్ బ్లర్ బ్రష్ ఇంకా ప్రిఫర్ చేయలా షార్ప్ బ్రష్ ప్రిఫర్ చేశా జస్ట్ ఒక క్లిక్ చేశాను నాకు ఒక సన్ లా కనబడుతుంది కానీ నాకు ఆ సన్ చుట్టూ షైనింగ్ వస్తున్న ఫీలింగ్ రావాలి అంటే ఇప్పుడు మనం చేయబోయేది వచ్చేసి ఏంటంటే పిక్చర్ కి డెప్త్ అనేది జనరేట్ చేస్తాం ఎలా అంటే దీని చుట్టూ షైనింగ్ ఏ కలర్ ఉంటది ఆరెంజ్ కలర్ లో కావాలి అనుకున్నాం షైనింగ్ సో దాని కోసం ఏం చేస్తానంటే ఇది క్లిక్ చేశాను ఇందులో ఆరెంజ్ కలర్ చూడండి కొంచెం ఆరెంజ్ చేశాను ఓకే ఇప్పుడు షార్ప్ బ్రష్ పెట్టి క్లిక్ చేశాను మీకు ఏమవుతది మొత్తం షార్పే వస్తుంది సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే షార్ప్ బ్రష్ కాకుండా బ్లర్ బ్రష్ తీసుకుంటాను సాఫ్ట్ రౌండ్ తీసుకొని కొద్దిగా దీని సైజ్ కి సరిపోయేటట్టు పెంచుతాను చూడండి ఇప్పుడు ఇక్కడ వరకు సరిపోయింది ఇప్పుడు నాకు క్లిక్ చేస్తే ఎలా వస్తుందనే చూడండి జస్ట్ ఇక్కడ బయట ఒకసారి క్లిక్ చేసి చూపిస్తున్నాను జస్ట్ ఒక క్లిక్ కొట్టాను అంతే ఒక క్లిక్ కొట్టినప్పుడు ఏమవుతుంది జస్ట్ ఒక క్లిక్ ఏ డ్రాగ్ చేయొద్దు క్లిక్ చేసినప్పుడు ఈ మధ్యలో ఉంది చూసారా ఇది హెవీ కలర్ వస్తుంది బ్లర్ బ్రష్ కాబట్టి సో ఈ ఎడ్జెస్ వచ్చేసి ఏంటంటే స్లోగా డిజాల్వ్ అయిపోయింది చూడండి సో ఆ ఈ చుట్టూ ఉన్నదే నాకు దీని చుట్టూ గ్లోయింగ్ లాగా రావాలి సో ఇక్కడ మళ్ళీ అండు కంట్రోల్ Z అండు చేశాను మళ్ళీ బ్రష్ తీసుకున్నాను ఇందులో బ్లర్ ఉన్న బ్రష్ తీసుకున్నాను yellow కలర్ సారీ ఆరెంజ్ కలర్ తీసుకున్నాను జస్ట్ దీని మీద పెట్టి జస్ట్ 1 2 3 ఓ 3 క్లిక్స్ ఇచ్చాను ఇప్పుడు చూడండి నాకు ఈ సన్ మధ్యలో ఆరెంజ్ కలర్ షేడ్ పడింది దీని చుట్టూ నాకు ఒక గ్లోయింగ్ లాగా ఫార్మేషన్ అయ్యింది ఇప్పుడు నాకు ఒక సన్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే నాకు క్లౌడ్స్ కావాలి అనుకున్నాం క్లౌడ్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు నుంచి వచ్చేసరికి ఏంటంటే డెప్త్ జనరేషన్ అనేది మొదలవుతుంది రైట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను ఒక బ్రష్ తీసుకున్నాను బ్లర్ గా ఉన్న షేప్ ఏ తీసుకున్నాను కానీ క్లౌడ్స్ ఏ కలర్ ఉంటాయి మనకి వైట్ కలర్ ఓకే అన్న ఇప్పుడు ఇంత బ్రష్ సైజ్ అవసరం లేదు బ్రష్ సైజ్ తగ్గించుకున్నాను ఇప్పుడు దగ్గర ఉన్న ఆబ్జెక్ట్స్ దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ ని ఎలా ప్రిఫర్ చేసుకుంటాం అంటే దగ్గరగా ఉన్న ఆబ్జెక్ట్స్ అంటే పెద్దగా ఉంటాయి దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ చిన్నగా ఉంటాయి ఇప్పుడు నేను ఇక్కడ బ్రష్ తోటి రబ్ చేశాను చూడండి ఇది నాకు క్లౌడ్ లా కనబడుతుందా లేకపోతే జస్ట్ నార్మల్ గా ఏదో ఒక పెయింట్ లా గీసినట్టు కనబడుతుంది ఓకే నో ప్రాబ్లం దాని డెప్త్ జనరేట్ చేద్దాం ఇప్పుడు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కొంచెం దూరం ఉన్న ఆబ్జెక్ట్ కి చూపిస్తున్నాను ఇప్పుడు ఇది కొంచెం దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది ఇది కొంచెం బ్రష్ సైజ్ తగ్గించాను ఎందుకంటే అంత పెద్ద అవసరం లేదు నాకు సో దీంట్లో కొంచెం తగ్గించుకున్నాను చిన్న బ్రష్ ఇప్పుడు మీకు చూస్తే కనుక దీనికి దీనికి డిస్టెన్స్ ఉన్న ఫీలింగ్ కనబడుతుంది మీకు కానీ యాక్చువల్గా అక్కడ డిస్టెన్స్ ఏమీ లేదు ఇది చిన్నగా ఉంది అది పెద్దదిగా ఉంది అంతే చిన్నగా ఉన్న అన్ని ఆబ్జెక్ట్స్ మనకి దూరం ఉన్న ఆబ్జెక్ట్స్ లాగా ఇప్పుడు నాకు ఇంకా దూరం ఉన్నట్టు చూపించాలనుకున్నాను ఇంకా బ్రష్ సైజ్ తీసుకుని తగ్గించాను ఇప్పుడు చిన్న ఇప్పుడు మీకు చూస్తే ఇది కొంచెం దగ్గరికి ఉన్నట్టుంది కొంచెం దూరం ఇది చాలా దూరం ఉన్న ఫీలింగ్లోకి తీసుకొస్తుంది జస్ట్ ఏం లేదు వాటి సైజుని బట్టి మనకి మైండ్ అనేదాన్ని డైవర్ట్ చేస్తుంది అది ఓకే సో ఇప్పుడు నాకేంటంటే ఇది మళ్ళీ నేను పెద్ద చేశాను అనుకో చూడండి ఇప్పుడు ఈ చిన్నదాన్ని నేను పెద్దదిగా గీశాను అనుకోండి ఇది ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చిన ఫీలింగ్లోకి వచ్చేస్తుంది కొంచెం బ్రష్ చేసుకుంటాను
పెద్దదైతే దగ్గరగా ఉన్న ఫీలింగ్ వస్తుంది, చిన్నదైతే దూరంగా ఉన్న ఫీలింగ్లోకి తీసుకెళ్తుంది. ఓకే, సో ఇప్పుడు నాకు దీంట్లో డెప్త్ జనరేట్ అవ్వాలి. డెప్త్ జనరేట్ అవ్వాలి అంటే కనుక, అంటే ఇది క్లౌడ్ లా కనిపించట్లా నాకు. సో క్లౌడ్ లాగా ఎప్పుడు కనబడుతుంది అంటే కనుక, ఒక డెప్త్ అనేది అంటే ఇది రౌండెడ్గా ఉన్న ఆబ్జెక్ట్ లేకపోతే అనేది ఫీలింగ్ క్రియేట్ అయితేనే అది అవుతుంది. సో దానికి ఏం చేస్తామంటే, ఇక్కడ కలర్లో గ్రే కలర్ తీసుకున్నాము, కొంచెం గ్రే గ్రే అంటే ఇది కార్నర్లోంచి లాగండి, వీటిలోకి వెళ్ళకండి, రెడ్ షేడ్ అవుతుంది. లైట్ గ్రే తీసుకున్నాను ఓకే అని. దీని కింద ఉంది కదా, ఈ కింద మాత్రమే గీస్తాను చూడండి. ఇప్పుడు మీకు చూస్తే ఏంటంటే, కొంచెం ఇది ఒక పైన క్లౌడ్ లాగా ఉంది, కింద చేసి ఏంటంటే దాని డెప్త్ ఫార్మేషన్ ఉంటుంది. ఓకే, ఈ రకంగా మనం క్లౌడ్స్ అనే వాటిని ప్రిఫర్ చేసుకున్నాం యూజింగ్ డెప్త్. ఇంకా వచ్చేసి ఏంటంటే, నాకు ఇక్కడ కావాల్సింది ఇప్పుడు నెక్స్ట్ మనం చూడబోయే ఐటెం వచ్చేసరికి ఏంటంటే గ్రౌండ్, అంటే సారీ హిల్స్. మనకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న హిల్స్ ఎలా ఉంటాయి, సో దానికోసం హిల్స్ వచ్చేసరికి ఏంటంటే, ఇందులో నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను, బ్లాక్ అండ్ రెడ్ కార్నర్ ఓకే అన్న. ఇప్పుడు నేను హిల్స్ చిన్న బ్రష్ తీసుకున్నాను, ఇప్పుడు నేను ఇక్కడ డ్రా చేశాను అనుకోండి, హిల్ లాగా కనబడుద్ది, కాకపోతే ఇది నల్లగా ఏదో పెయింట్ వేసిన ఫీలింగ్లోకి వస్తుంది. ఓకే, సో ఒక 5 మినిట్స్ తర్వాత నేను కొంచెం బ్రేక్ తీసుకుందాం మనం. ఓకే, ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి ఏంటంటే, మనకి దూరంగా ఉన్న కొండలు మనకి క్లియర్గా కనిపించవు, ఏదో ట్రాన్స్పరెన్సీగా కనబడుతున్న ఫీలింగ్లోకి వస్తాయి. సో ఇక్కడ ఈ బ్రష్ తీసుకున్నప్పుడు పైన ఇక్కడ ఒపాసిటీ అని ఉంటుంది, దీని ఒపాసిటీని తగ్గించండి. అంటే ఈ యారో మార్క్ క్లిక్ చేసుకుని ఇక్కడ వాల్యూ తగ్గించుకోవచ్చు, ఒక 15 అంత ఇచ్చాం. ఓకే, సో ఇప్పుడు నేను డ్రా చేసుకుంటున్నాను, కొంచెం జాగ్రత్త. సో ఇందులో ఏంటంటే, కొండలు కూడా ఏంటంటే బ్లర్ బ్రష్ని యూజ్ చేయకండి, యూజ్ ప్రిఫర్డ్ ఏ షార్ప్ బ్రష్. ఇందులో క్లిక్ని కనుక క్లిక్ ఒకేసారి క్లిక్ చేసి ఉంచాను, డ్రాగ్ చేస్తున్నాను, క్లిక్ వదిలారనుకోండి, క్లిక్ వదిలి మళ్ళీ దాని మీద గీసారనుకోండి, మీకు ఓవర్ రైట్ అయ్యేసరికి డబుల్ షేడ్ పడుతుంది, ఇదిగోండి ఇట్లా వచ్చేస్తుంది. అందుకని డ్రాగ్ చేసేటప్పుడు జాగ్రత్త. ఓకే, సో దీంట్లో కొంచెం బ్రష్ సైజ్ అండ్ ప్రిఫర్డ్ ఏ షార్ప్ బ్రష్, బ్లర్ బ్రష్ కన్నా షార్ప్ బ్రష్ని ప్రిఫర్ చేయండి. క్లిక్ వదలద్దు, క్లిక్ వదిలారంటే కనుక అది ఓకే అయిపోతుంది. ఇక్కడ కింద గ్రౌండ్లోకి వెళ్ళినా కానీ పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఓకే, ఇప్పుడు ఈ డిస్టెన్స్ అంటే దీనికి ఇంకొంచెం దూరంగా ఉన్న ఆబ్జెక్ట్గా చూపించాలి అనుకుంటే ఒపాసిటీ ఇంకా తగ్గించండి. 10% పెట్టాను, ఇప్పుడు 10% పెడితే కనుక ఇప్పుడు నెక్స్ట్ గీసేది వచ్చేసి ఏంటంటే దీనికంటే ఇంకా వెనక్కి ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా దూరం కావాలి అనుకున్నాను, ఓకే 5% యూజ్ చేస్తాను, అంటే లాంగ్ డిస్టెన్స్ ఇంకా కొండలు. లైట్గా కనబడతాయి, 8% యూజ్ చేస్తాను ఒపాసిటీ అండ్ అంటే దూరంగా ఉన్నవి దగ్గరగా ఉన్నవి వీటి కింద మనం కొంచెం డిస్టెన్స్గా చూపించుకుంటున్నాం అంతే. ఓకే, ఇప్పుడు కింద నాకేంటి గ్రౌండ్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం ఇదంతా నాకు డార్క్గా అయిపోతుంది. సో అందుకని ఏం చేస్తాను, మళ్ళీ ఇక్కడ కలర్ని పిక్ చేసుకొని డైరెక్ట్గా గ్రీన్ కలర్ మీద క్లిక్ చేశాను. ఓకే, ఇది మళ్ళీ ఒపాసిటీ 100% పెట్టేసుకుంటాను నాకు కింద గ్రౌండ్ కోసం. ఎందుకంటే దాని మీద ఓవర్లాప్ చేశాను కదా కొద్దిగా, ఆ కలర్డ్ అది కింద కలర్లా వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే, ఈ గ్రౌండ్ కూడా నాకు కొంచెం డెప్త్ కావాల్సి వచ్చింది. అంటే ఇక్కడ డార్క్ గ్రీన్, ఇక్కడ లైట్ గ్రీన్, అంటే ఇక్కడ ఒక హిల్ లాగా వచ్చినట్టు ఇది కింద వ్యాలీ లాగా వచ్చిన ఫీలింగ్లోకి తీసుకురావాలి. సో దానికి ఏం చేస్తాను, ఇందులోనే కలర్ పిక్ చేసి కాకపోతే ఇంకొంచెం లైట్ కలర్ తీసుకున్నాను, లైట్ కానీ డార్క్ కానీ ఏదైనా చేయండి ఆపోజిట్లో ఓకే అనండి. ఇప్పుడు నేను ఇటు సైడ్ షేప్ లాగా చేస్తాను.
ఇప్పుడు నాకు ఏంటంటే ఇది ఒక డార్క్ షేడ్ ఇది ఒక లైట్ షేడ్ లాగా వస్తుంది సో అంటే కొండలాగా ఇట్లా ఇల్లాగా వచ్చి ఇట్ సైడ్ వెళ్తున్నారు ఫీలింగ్ లాగా ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే వెనక సూర్యుడు ఇంత ఉన్నప్పుడు నాకు ఇంత క్లియర్ బ్లూ ఉండదు రెడ్డిష్ కనబడుతుంది సో దానికోసం ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ క్లిక్ చేశాను సో లైట్గా ఆరెంజ్ కలర్ తీశాను ఆరెంజ్ కలర్ తీసుకున్నాను దీంట్లో ఒపాసిటీని బాగా తగ్గిస్తా ఎక్కువ పెట్టకూడదు అండ్ ఇందులో బ్లర్ బ్రష్నే ప్రిఫర్ చేయండి ఎందుకంటే నాకు ఎడ్జెస్ పెద్ద సైజ్ చేస్తున్నాను ఈ ఏరియా మీద రబ్ చేస్తా ఇప్పుడు నాకేంటంటే ఆ సన్ దాని ఫీలింగ్ చుట్టూ క్లౌడ్స్ మీద పడుతుంది దానివల్ల మీకు డెప్త్ అనేది జనరేట్ అవుతుంది ఓకే సో అలానే ఇప్పుడు నాకు కొంచెం గ్రాస్ ఫీల్డ్ లాగా కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను సో గ్రాస్ ఫీల్డ్ కావాలనుకుంటే ఇందులో గ్రాసెస్ సో ఇక్కడ గ్రాసెస్ అందరికి డిఫాల్ట్గా జనరల్ బ్రషెస్లోకి డిఫాల్ట్ బ్రషెస్లోనే మనకి కిందకి వచ్చినప్పుడు గ్రాస్ కనబడుతుంది సో ఇందులో దూరం ఉన్న గ్రాస్ వచ్చేసి చిన్నగా ఉంటుంది దగ్గరున్న గ్రాస్ వచ్చి పెద్దదిగా ఉంటుంది అప్పుడు గ్రాస్కి వచ్చేసి ఏం చేయాలి మనం ఇందులో గ్రీన్ ఒకటి లైట్ గ్రీన్ ఒకటి డార్క్ గ్రీన్ సో ఇప్పుడు సైజు చిన్నదిగా పెట్టారనుకోండి సారీ ఒపాసిటీ 5%లో అందువల్ల కనిపించట్లు దూరం ఇంకా దూరం వెళ్ళాలి అనుకుంటే ఇంకా చిన్న సైజ్ చేసుకుందాం లాంగ్ డిస్టెన్స్ సైజ్ చిన్న చేసుకుంటే లాంగ్ డిస్టెన్స్ సైజ్ ఇప్పుడు కొంచెం కొంచెం పెంచుకుంటూ దగ్గర దగ్గరగా వస్తున్నాను చూడండి దగ్గరికి వస్తున్న ఆబ్జెక్ట్లు అంటే కనుక పెద్దవిగా కనబడుతూ ఉంటాయి అంటే బయట నుంచి డ్రాగ్ చేస్తున్నాం చూడండి ఇట్లా చిన్న చిన్నవి వచ్చేసరికి ఏంటంటే దూరంగా ఉంటుంది దగ్గరగా ఉన్న ఐటమ్స్ దూరంగా ఉన్న ఐటమ్స్ని ఈ రకంగా మీరు డిఫైన్ చేయొచ్చు లాంగ్ డిస్టెన్స్ అండ్ షార్ట్ డిస్టెన్స్ ఎప్పుడైనా సరే సైజ్ చిన్నదై వెళ్ళింది అని అంటే కనుక లాంగ్ డిస్టెన్స్ ఆబ్జెక్ట్ పెద్ద సైజ్ ఎప్పుడైనా మనకి దగ్గరగా కనిపించేవి పెద్దదిగా ఉంటాయి దూరంగా కనిపించేవి చిన్నవిగా ఉంటాయి ఓకే సో వాటి సైజెస్ మీద సో ఒక 10 మినిట్స్ బ్రేక్ తీసుకుందాము తర్వాత నెక్స్ట్ టాపిక్ మీద కంటిన్యూ చేసుకుందాం ఓకే
ओके सो इंदाक मन पार्ट आफ् सीनरी मैं क्रिएट चूसा कदा अला इपड़ो डार्क प्लेस मन क्रिएट चेयचु अंत इन डे शेड क्रिएटा नाइट शेड क्रिएट सो कंट्रोल एन न्यू डॉक्यूमेंट सो इंदो ए फोर ओके इमेज इमेज रोटेशन 90 क्लॉक वाइज तीसुकुन्नान ओके कंट्रोल जीरो फिट टू स्क्रीन तर्वात वच्चेसि एंटंटे नाकु इक्कड कलर नाइट शेड काबट्टी ब्लैक कलर तीसुकुन्नान ओके ऑल्ट बैक स्पेस सो फोरग्राउंड कलर डायरेक्ट गा मोत्तम पड़िपोतुंदि तर्वात वच्चेसरिकि एंटंटे नाकु मून कोसम एं चेस्तानु ब्रश तीसुकुन्नानु फस्ट दींट्लो शार्प ब्रश तीसुकुंटुन्नानु शार्प ब्रश कलर वच्चेसि वैट कलर ओके ब्रश साइज इंत अवसर लेदु तग्गिंचुकोंडि इंकोक चिन्न प्रॉब्लम्स मी दांट्लो कैप्स लॉक आफ् चेसि उंडालि आन् चेसुंदि अनुकोंडि मीकु इला सिंबल कनबड़ुतू उंटुंदि इक्कड मीकु साइज पेरुगुतू उंटुंदि चूडंडि कानी इक्कड मीकु ई शेप कनबड़दु एंदुकंटे कीबोर्ड लो कैप्स लॉक आन् चेसि उंदंटे मात्रं మీకు సింబల్స్ కనబడవు క్యాప్స్ లాక్ ఆఫ్ చేసుకోండి అప్పుడు మీకు ఆ షేప్ కనబడుతుంది సింబల్ షేప్ చాలా మందికి అది ఎక్కువ ప్రాబ్లం అవుతూ ఉంటది చూసుకోండి క్యాప్స్ లాక్ ఎప్పుడు ఆఫ్ చేసి ఉండాలి ఫోటోషాప్ లోకి క్లిక్ చేయండి షేప్ నాకేంటి వైట్ కలర్ పడింది దీని చుట్టూ నాకు గ్లోయింగ్ కావాలి అనుకున్నాను నెక్స్ట్ వెంటనే వచ్చేసి ఏంటంటే సాఫ్ట్ రౌండెడ్ తీసుకున్నాను ఈ సైజ్ వరకు మాక్సిమం పెట్టుకోండి ప్లేస్ చేసి జస్ట్ క్లిక్ చేయండి చుట్టూ షైనింగ్ లాగా వచ్చిందా ఇప్పుడు లోపల వచ్చేసరికి ఏంటంటే నాకు కొంచెం గ్రే కలర్లో కావాల్సి వచ్చింది సో అందుకని ఏం చేస్తాను మళ్ళీ దీంట్లోకి వెళ్ళి ఒక రఫ్గా ఉండే బ్రష్ని నేను ప్రిఫర్ చేసుకుంటున్నాను సో ఓకే ఈ బ్రష్ని ప్రిఫర్ చేద్దాం సో ఇందులో ఏంటి నాకు ఇంత హెవీగా కలర్ వద్దు సో అంటే వైట్ మీద వైట్ ఏం కనబడుతుంది కనబడదు అందుకని ఏం చేస్తాం మనం కొంచెం గ్రే కలర్ గా మారుస్తాం మరి డార్క్ ఇవ్వద్దు లైట్ గ్రే కలర్ గా ఇవ్వండి ఓకే జస్ట్ కుదిరితే ఒపాసిటీ తగ్గించుకున్నా పర్లేదు కొద్దిగా గ్రే గా పెట్టేసుకొని ఒపాసిటీ తగ్గించుకున్నా ప్రాబ్లం లేదు ఒకవేళ వాడొచ్చు నెక్స్ట్ వచ్చేసి స్టార్ షేప్స్ స్టార్ షేప్స్ కి వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం కిందకి చేయండి విల్ హావ్ స్టార్ షేప్స్ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ తో పెట్టండి కొన్ని సైజెస్ పెంచుకోండి కొన్ని సైజెస్ తగ్గించుకోండి ఇర్రెగ్యులర్ గా అనీవెన్ గా ఉండాలి ఈ రకంగా మనం ఆ నైట్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడు నేను బ్రషెస్ తో వీడియో చేశాను ఓకే బానే ఉంది సో మీరు ఇందాక ఒక ముక్క అన్నారు ఏంటి నేను ఆర్టిస్ట్ కాకపోయినా నేను డ్రాయింగ్ చేయొచ్చు అన్నాను అది ఎలా పర్పస్ లో ఉపయోగిస్తాము సో ఇందులో ఒపాసిటీ ఫ్లో ఏమ అవుతుంది ఫ్లో 100% లోనే ఉంచండి దీని పక్కన స్మూతింగ్ అన్నది స్మూతింగ్ ఆ స్మూతింగ్ ఏ మనకి మెయిన్ ఇంపార్టెంట్ గా ఇప్పుడు వర్క్ అవుతుంది ఓకే సో ఇప్పుడు ఫైల్లోకి వెళ్ళి ఇక్కడ న్యూ కాకుండా ఏదో ఒక పిక్చర్ని కార్టూన్ పిక్చర్ని ఓపెన్ చేస్తున్నాను ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ కంట్రోల్ ఓ ఓపెన్ ఓపెన్ ఇచ్చేసి సో మీకు ఫోటోషాప్ ఎగ్జాంపుల్స్ సో ఇవన్నీ మీకు సార్కి నేను వాట్సాప్లో మెయిల్గా కానీ వీటి కింద పెడతాను సో అవి మీరు మీకు సార్ పెడతారు ప్రాబ్లం లేదు ఇవన్నీ ఓకే ఒక చిన్న కార్టూన్ని ఓపెన్ చేస్తున్నాను సెలెక్ట్ చేశాను ఓపెన్ అని ఓకే ఇప్పుడు ఈ కార్టూన్ ని నేను డ్రా చేయాలి సార్ డ్రాయింగ్ చేయాలంటే చాలా కష్టం కదండి సార్ నాకు అంటే నేను ఆర్టిస్ట్ ని కాదు నాకు అంత అంటే ఇది మౌస్ తో అంతగా మీరు గీయలేమో అని అంటున్నారు మరి నేను ఎలా గీయగలను అనేది ఒక చిన్న డౌట్ రావచ్చు ఇప్పుడు మనం చేయబోయే పని వచ్చేసరికి కొంచెం ఇదంతా ప్రాసెస్ ఫాలో అవ్వాలి ఒక చిన్న ప్రాసెస్ సో ఏంటంటే ఇప్పుడు మనం డైరెక్ట్ గా ఇక్కడ డ్రా చేశారనుకోండి డైరెక్ట్ కలర్ ఫిల్ అవుతుంది ఇలా పడుతుంది నేను మాన్యువల్ గా డ్రా చేయడానికి ట్రై చేశారు అంటే షేప్ ని డ్రా చేయడానికి ట్రై చేశారు అనుకోండి జిగ్జాగ్ షేపులు వచ్చేస్తూనే ఉంటాయి ఎందుకంటే మన మౌస్ కంట్రోలింగ్ అనేది చేయలేము
మౌస్ కంట్రోలింగ్ అనేది మనకి చేయడం చాలా కష్టం సో కంట్రోల్ జెడ్ సో ఇంకేంటే ఇంకొక ప్రాబ్లం ఏమవుతుంది అంటే గనక ఇక్కడ డైరెక్ట్ గా మనం ఏదైతే పెయింటింగ్ తీసుకున్నామో దాని మీద గీసేస్తాం అలా చేయకూడదు సేమ్ మాత్రం అప్లై చేయొద్దు ఇప్పుడు ఏం చేస్తాము అంటే గనక ఇక్కడ విండో మెనూలో లేయర్స్ ఇది చాలా ఇంపార్టెంట్ మనకి తర్వాత కూడా వస్తుంది ఇప్పుడు ప్రస్తుతం దానికి చెప్తున్నాను దీని షార్ట్ కట్ వచ్చేసి F7 ఫంక్షన్ కీస్ F7 కాదు ఫంక్షన్ కీస్ లో F7 ఈ లేయర్స్ పేరు ఉంది కదా నేమ్ అది పట్టుకొని ఇక్కడ పక్కకి లాగేయండి ఎందుకంటే వీటితో నాకు అనవసరం క్లోజ్ ట్యాబ్ గ్రూప్ ఓకే ఇప్పుడు మీకు చూడండి ఈ లేయర్ ఏదైతే ఉందో అంటే సారీ ఈ పిక్చర్ ఏదైతే తీసుకున్నారో ఇక్కడ మనకి థంబ్ నెయిల్ లాగా కనబడుతుంది చూడండి ఇక్కడ అంటే ఈ దాంట్లో ఈ పిక్చర్ ఉంది నాకేం చేయాలి అంటే గనక అంటే నేను డ్రా చేశాను అనుకోండి ఇప్పుడు ఈ పిక్చర్ మీద పడిపోతుంది చూడండి ఇప్పుడు నేను దీని మీద డ్రా చేస్తున్నాను చూడండి రఫ్గా ఇప్పుడు నాకు ఈ పిక్చర్ మీదకి చూపించేస్తున్నా అంటే ఇది పోతుంది నాకు ఇది పోకూడదు ఒరిజినల్ అన్నమాట ఇది పోకుండా దీనిపైన నేను గీయాలి అనుకున్నాను అంటే ఆ పేపర్ పైన ఇంకొక ట్రాన్స్పరెంట్ పేపర్ పెట్టి దాని మీద గీయాలి అనుకుంటున్నాను అందుకని ఏం చేస్తామంటే కనుక ఈ లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేశాను ఒకవేళ ఇది కనబడకపోతే విండో మెన్యూ లేయర్స్ కీబోర్డ్లో F7 రైట్ దీంట్లో ఇక్కడ ప్లస్ సింబల్ కనబడుతుంది సారా ఇది న్యూ లేయర్ ఇది క్లిక్ చేయండి చాలు ఇది కొంచెం కార్నర్ పట్టుకొని కిందకి లాక్కోండి సో దాట్ మీకు కనిపిస్తుంది రైట్ ఇప్పుడు మనకేంటంటే డ్రా చేస్తే కనుక చూడండి దీని మీద డ్రా చేశాను చూసారా ఇప్పుడు నాకు పిక్చర్ మీద పడట్లా ఇక్కడ నాకు చిన్న థంబ్నెయిల్స్ కనబడుతున్నాయి కదా కొంచెం పెద్దది చేస్తున్నాను ఇప్పుడు ఇట్లా ఈ సైడ్ యారో క్లిక్ చేసుకొని లైక్ ప్యానల్ ఆప్షన్స్ ఇందులో పెద్ద సైజ్ పెట్టుకొని చూపిస్తున్నాను సో దట్ మీకు క్లియర్గా కనబడుతుంది ఏంటి అనేది రైట్ చూడండి ఇక్కడ ఈ లేయర్ని సెలెక్ట్ చేసి డిలీట్ పిన్ కొట్టేసానంటే డిలీట్ సింబల్ కొనబడితే డిలీట్ తీసేశాను ఇప్పుడు నాకేంటి ఇప్పుడు దీని మీద డ్రా చేస్తే ఏమవుతుంది ఇక్కడ డైరెక్ట్గా ఈ పేపర్ మీద పడిపోతుంది నాకు అందుకని ఏం చేస్తానంటే ఒక న్యూ లేయర్ తీసుకున్నాను రైట్ ఇలా ట్రాన్స్పరెన్సీ అంట దీని గురించి మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఓన్లీ బ్రష్ల మీద వీటి యూసేజ్ ఎలా చేస్తున్నామో చూపిస్తున్నాను అంతే తీసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఈ లేయర్ మీద క్లిక్ చేయాలి ఈ లేయర్ మీద క్లిక్ చేశారనుకోండి గ్రే కలర్ అవుతుంది చూసారా అంటే ఇది యాక్టివ్ అయినట్టు ఇది క్లిక్ చేయాలి అంటే ఇది యాక్టివ్లో ఉంది ఇప్పుడు మనం గీస్తే ఇప్పుడు దీంట్లో పడుతుంది ఇప్పుడు నేనేం చేస్తాను ఇంకో కలర్ ఏదో కలర్ పిక్ చేసుకున్నాను బ్లాక్ కలర్ పిక్ చేసుకున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ బ్లాక్ లేదు ఒకవేళ బ్లాక్ ఉందనుకోండి ఇక్కడ అంటే బోర్డర్ కలర్ బ్లాక్ ఉందనుకో వేరే కలర్ ప్రిఫర్ చేయండి బ్రష్ సైజ్ చిన్న చేయండి ఇప్పుడు నాకు ఇక్కడ మనం వాడబోయేది వచ్చేసి ఏంటంటే స్మూతింగ్ ఏంటంటే ఈ స్మూతింగ్ జీరోలో ఉందనుకోండి ఇప్పుడు ఒక్కసారి న్యూ డాక్యుమెంట్లో చూపిస్తున్నాను చూడండి ఈ స్మూతింగ్ డ్రా చేశాను అనుకోండి నాకు జిగ్జాగ్ షేప్స్ అవుతున్నాయా నేను ఎలా గీస్తే నా మౌస్ కర్సర్తో పాటు అది మూవ్ అవుతుంది చూసారా ఎప్పుడైతే ఈ స్మూతింగ్ నేను పెంచుతానో స్మూతింగ్ వాల్యూ దీన్ని నేను 100%గా పెంచేశాను కంప్లీట్గా పెంచితే ఇప్పుడు నేను క్లిక్ చేసి మూవ్ చేసిన తర్వాత నా మౌస్ కదులుద్ది చూడండి అప్పుడు పెయింట్ వేస్తుంది క్లిక్ చేసి మూవ్ చేశాను చూసారా నా ఫస్ట్ నా పాయింటర్ వెళ్తూ ఉంటుంది దాని వెనక నాకు అది ఫాలో అవుతుంది చూడండి నేను ఎటు మూవ్ చేస్తే అటు ఫాలో అవుతుంది చూడండి అంటే అది ఎటు మూవ్ అవ్వాలా నా మౌస్ మూమెంట్ని బట్టి వెళ్తుంది చూడండి ఇప్పుడు నాకు షార్ప్ కావాలనుకోండి అక్కడ కాసేపు ఉంచండి ఆ పెయింట్ అలా వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ డ్రా చేయండి ఇప్పుడు మాకు ఆ షార్ప్నెస్ పడింది చూసారా ఇది షార్ప్ కావాలి అనుకోండి అంటే ఇది మూమెంట్ చేస్తుంటే ఆ మూమెంట్తో పాటు అంటే అది కర్వ్ ఎటు తిరగాలి అనేది అది వెళ్తున్న టైంలో కర్వ్ ఎటు తిరగాలి అనేది నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను నా మౌస్ క్లిక్ వదిలేసి మూవ్ చేయకూడదు క్లిక్ ఉంచి మూవ్ చేయాలి అది క్లిక్ లేకుండా మూవ్ చేయకూడదు క్లిక్ వదిలేస్తే అక్కడితో కట్ అయిపోతుంది దీంతో చేసినప్పుడు మౌస్ చాలా కంట్రోలింగ్లో ఉండాలి ఎలా పడితే అలా మూవ్ చేయకూడదు ఓకే ఇది క్లోజ్ చేసేసాను
ఇప్పుడు దీంట్లో నాకు హెడ్ పోర్షన్ నేను గీయాలనుకుంటున్నాను కదా అందుకనే ఏం చేస్తాను దీన్ని కంట్రోల్ ప్లస్ జూమ్ దగ్గరికి వెళ్ళాను సో ఇప్పుడు నాకు ఇది పక్కకి జరగాలి అనుకుంటే గనక దీంట్లో హ్యాండ్ టూల్ అని ఉంటుంది ఈ టూల్ లేదా కీబోర్డ్లో స్పేస్ బార్ కొట్టారనుకో హ్యాండ్ టూల్ వచ్చేస్తుంది ఇది పట్టుకొని మీరు లాగొచ్చు ఫ్రీగా ఎక్కడ కావాలంటే అక్కడికి హ్యాండ్ టూల్ ఇక దీంతో అంటే లేదు నాకు ఇక్కడ ఇబ్బంది కనబడుతుంది కదా ఇక దీంతో క్లోజ్ చేసేయండి పర్లేదు దీంతో సో ఇక్కడ నేను చిన్న బ్రష్ సైజ్ తగ్గించుకుంటున్నాను ఓకే ఇప్పుడు నేను ఫస్ట్ ఇక్కడ క్లిక్ చేశాను క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నాను నా మూమెంట్ని నేను కంట్రోల్ చేయగలుగుతున్నాను జస్ట్ వదిలేసరికి అక్కడ ఆగిపోద్ది జస్ట్ మౌస్ని దాంతో పాటుగా మూవ్ చేయండి మీరు ఇక్కడ క్లిక్ వదిలేశారంటే అక్కడతో ఆగిపోద్ది మనకి ఎటు వెళ్ళదు మీరు అలానే హాల్ట్ చేసి పట్టుకున్నారు అంటే మాత్రం మీ దగ్గరికి వచ్చేదాకా ఉంటుంది అది ఇక్కడ షార్ప్ కావాలి అందుకని అక్కడ దాకా వెయిట్ చేశాను దీన్ని ట్రేసింగ్ అంటారు అంటే ఇప్పుడు మీకు 2D కార్టూన్స్ అంతా డ్రాయింగ్ వచ్చేసరికి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సిస్టంలో గీసేరు దీన్ని ఏం చేస్తారు అని అంటే కనుక ఫస్ట్ పేపర్ వర్క్ డ్రా చేస్తారు 2D డ్రాయింగ్ అనేది చేసిన తర్వాత దాన్ని స్కాన్ చేసి సిస్టంలోకి పంపిస్తాం సిస్టంలోకి పంపించినప్పుడు ఇలా రిఫరెన్స్ లాగా వస్తాయి దీని మీద మనం ట్రేసింగ్ చేస్తాం అన్నమాట దీన్ని ట్రేస్ చేసి మనకి కలర్స్ ఎట్లా ఇవ్వాలనుకుంటున్నాము అనేది మనం దాని తర్వాత మనం డ్రాయింగ్ చేసుకుంటాం సో మనకేంటంటే కనుక నువ్వు ఆర్టిస్ట్ అవ్వు అవ్వకపోవు దానికి సంబంధం ఏమీ లేదు జస్ట్ నీకు మౌస్ మూమెంట్ నీకు ఆ పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంటే చాలు మిగతా దాంతో ఏ ప్రాబ్లం లేదు ఆల్ట్ కానీ ఏమి అవసరంలా జస్ట్ మౌస్ అంతే ఆల్ట్లు వీటిని ఏమి ప్రిఫర్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు దీనికి ఎడ్జ్ క్లబ్ ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇవి లాస్ట్లో పంపిస్తారు ప్లీజ్ దయచేసి మధ్యలో ఏమన్నా అవసరమైతే మాత్రమే టైప్ చేయండి క్లాస్ మధ్యలో ఏమన్నా డౌట్ అనుకున్నట్టు డిస్టర్బెన్స్ అవుతుంది మూవ్ చేసేటప్పుడు జాగ్రత్త నేనంటే కొంచెం ఫాస్ట్గా లాగేస్తున్నాను మీరు మాత్రం కొంచెం డీటెయిల్డ్గా లాగండి కొంచెం సైజు కూడా కొద్దిగా పెంచుకోవచ్చు కానీ ఏంటంటే మ్యాక్సిమం జిగ్జాగ్స్ లేకుండా ఉండేటట్టే చూసుకోండి ఇది ప్రాక్టీస్ని బట్టే ఆధారమవుతుంది కంప్లీట్గా మిస్టేక్ అవుతే వెంటనే అండూ కంట్రోల్ జెడ్ నాకు ఇక్కడ నుంచి వెళ్తుంది కదా ఈ పాత నేను అనుకోకుండా పక్కకి జరిగిపోయింది ఇట్లాగా వదిలేసిన తర్వాత వెంటనే కంట్రోల్ జెడ్ కొట్టండి అండు మిస్టేక్ ఏమైనా జరిగితే వెంటనే కంట్రోల్ జెడ్ కొట్టుకోండి ఓల్డర్ వర్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ ఆల్ట్ జెడ్ ఉండేది కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే కంట్రోల్ జెడ్ హెడ్ కోసం మ్యాక్సిమం ఏంటంటే జూమ్ చేసి చెయ్యండి జూమ్ చేయకుండా చెయ్యొద్దు అంటే లాంగ్ డిస్టెన్స్ నుంచి చూసినప్పుడు అంతా పిక్చర్ కరెక్ట్గానే ఉన్నట్టుంటుంది కానీ క్లోజ్ వెళ్తే తప్ప కానీ మనకి దాంట్లో మిస్టేక్స్ ఏంటా అనేది తెలియదు మీరు మూమెంట్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఎడ్జ్లోనే కరెక్ట్గా పర్ఫెక్ట్ మూమెంట్ చేయండి అండ్ హడావిడిగా స్పీడ్గా చేయడానికి ట్రై చేయొద్దు నేనేంటంటే కొంచెం స్పీడప్ చేయడం కోసం మీకు యూజ్ చేస్తున్నాను కానీ ఏంటంటే మీరు మాత్రం అంత స్పీడ్గా చేయడానికి ట్రై చేయొద్దు కార్టూన్ క్యారెక్టర్స్ మొత్తాన్ని సార్ ఇక్కడ నాకు కొంచెం ఎక్కువ వెళ్ళింది తక్కువ వెళ్ళింది అది కూడా డౌట్ రావచ్చు మీకు ఎందుకంటే మనం ఇంకా ఎరేజర్ టూల్ గురించి మనకు వెళ్ళాలా
సార్ ఇక్కడ నాకు ఎరేజర్ కనిపించింది ఆ ఎరేజర్ తో నేను రబ్ చేస్తాను అన్నప్పుడు కూడా అంటే ప్రతి ఒక్క టూల్ కి ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ పర్పస్ ఉంది సో అందువల్ల వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే టూల్ చెప్పిన దానికి మాత్రమే ప్రాక్టీస్ చేసుకోండి ప్రతి ఒక్క టూల్ దాని యూసేజ్ తర్వాత వస్తూనే ఉంటాయి అందుకని నేను పెద్ద పిక్చర్ ని తీసుకోలా మీకు చిన్న పిక్చర్ నే ఇస్తుంది అదే గనుక పెద్ద కార్టూన్ తీసుకున్నాం అనుకోండి దాంట్లో షేప్స్ చాలా గీయాల్సి వస్తుంది అన్ని షేప్స్ అంటే మొత్తం లైన్ అంతా గీయడానికి ఆల్మోస్ట్ క్లాస్ అంతా మొత్తం దీని డ్రా చేయడానికి సరిపోతుంది అందుకనే చిన్న కార్టూన్ నే నేను ప్రిఫర్ చేసి చూపిస్తుంది మీరు చేసేటప్పుడు అంటే మీకు వర్కులు అంటే మీరు నెట్ లో అంచనా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ సార్ మీరు ఇచ్చారు కదా ఇది ఒక్కటే నేను చేస్తాను అనేది ఏం లేదు నెట్ నుంచి అలా చాలా కార్టూన్స్ 2D కార్టూన్స్ అనేది డ్రా చేస్తూనే ఉంటుంది మీకు ఇంకా వెళ్తున్న టూల్స్ ఇంకా చాలా వస్తాయి ఒకవేళ మీకు ఫోటోషాప్ గురించి ఐడియా ఉంటే నో ప్రాబ్లం కానీ ఏంటంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు అప్పుడే మీరు వెళ్ళిపోయి దానికి పెన్ టూల్ తో చేసుకుంటాము వీటి దానికి అన్ని టూల్స్ తోను పర్పస్ వస్తాయి పెన్ టూల్ పర్పస్ అనేది డిఫరెంట్ గా యూస్ అవుతుంది ఇక్కడ మీరు చేయబోయేది వచ్చేసి ఏంటంటే మెయిన్ థింగ్ మౌస్ కంట్రోలింగ్ అనేది మీకు మెయిన్ కమాండ్ తెచ్చుకుంటున్నారు మౌస్ ది రాకపోతే మీరు పెయింట్ టూల్ చేసినా గానీ దాని ముందు ఇంకో చేసే టూల్స్ ఉన్నాయి దాంతో చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇవి కంప్లీట్ గా బ్రష్ తో మనం డ్రాయింగ్ చేసే ఐటమ్స్ సారీ కొంచెం స్పీడ్ గా లాగుతున్నా నేను ఇంకా దీని లోపల కలర్స్ కి వేరే రకంగా ఫిల్ చేసుకుందాం సో నాట్ అంటే అది బ్రష్ తోనే కాకపోతే సో ఇప్పుడు దీన్ని వచ్చేసి ఏం చేస్తామంటే మళ్ళీ లేయర్స్ ఓపెన్ చేస్తాను విండో లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేసుకున్నాను ఇప్పుడు దీంట్లో ఈ కిందది ఉంది కదా ఈ ఐ సింబల్ అనేది విజిబిలిటీ ఆఫ్ ఆల్ ఇది ఆఫ్ చేశారనుకోండి చూడండి ఎగ్జాక్ట్ ట్రేస్ దింపేస్తారు మీరు ఈ కిందది ఆఫ్ ఆన్ చేసుకోండి పైది మీరు ట్రేస్ చేసింది దీంతో మీరు పర్ఫెక్ట్ క్యారెక్టర్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు దీంట్లో లేయర్ నేమ్ మార్చుకోవాలనుకున్నారనుకోండి ఇక్కడ టెక్స్ట్ ఉంది కదా లేయర్ వన్ అని దీని మీద డబుల్ క్లిక్ చేయండి దీంట్లో వచ్చేసి ఏంటంటే స్ట్రోక్స్ అని పెట్టండి అంటే అవుట్లైన్స్ అనుకోవచ్చు ఇంకొక న్యూ లేయర్ తీసుకోండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే ఇందులో ఫిల్ అని పెట్టండి ఓకే సో ఫిల్ పైన ఉండదు ఫిల్ కింద ఉంటుంది అంటే స్ట్రోక్లు పైకి కనబడాలి అందుకని ఏం చేస్తామంటే దీన్ని లాగి దీని కిందకి వేసేయండి అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే దీన్ని సెలెక్ట్ చేసుకుని వేస్తే కనుక దీని కిందకు పడుతుంది ఇప్పుడు నాకు వచ్చేసరికి ఏంటంటే వీటిల్లో ఇక్కడ నాకు బ్లూ కలర్ కావాలనుకున్నా ఓకే ఫిల్ లేయర్ని సెలెక్ట్ చేయండి ఓకే సో దీంతో ఇక పని అయిపోయింది ఇక్కడ నేను ఇది క్లిక్ చేసుకున్నానంటే నాకు కలర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది ప్లస్ ఐ డ్రాపర్ టూల్ ఏ కలర్ కావాలో ఆ కలర్ మీద క్లిక్ చేయండి చాలు ఆటోమేటిక్గా ఆ కలర్ తీసుకుంటారు అది పిక్చర్ అయినా సరే దానికి సంబంధం లేదు ఓకే సో ఇప్పుడు బ్రష్ తీసుకొని మీరు ఇప్పుడు దీంట్లో డ్రా చేశారనుకోండి ఇక్కడ నాకేంటి దీనికి స్మూత్నెస్ ఇప్పుడు అవసరం లా నార్మల్గా రఫింగ్ సరిపోద్ది నాకు మామూలుగా ఒక డిఫాల్ట్గా అయితే 10లో ఉంటుంది రఫ్గా తీసేస్తే చాలు నాకు సార్ నాకు రెండు సేమ్ కలర్ ఉండేసరికి నాకు ఏది ఎక్కడికి వెళ్తుందో కనిపించట్లేదు సార్ అనుకున్నారనుకో ఏం లేదు మళ్ళీ లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేయండి అంటే అందులో కలర్ పిక్ చేసుకునేంత వరకు ఉండండి చాలా ఇది ఆఫ్ చేసేయండి వెనకది పిక్చర్ ఆఫ్ చేసేయండి దీని మీద క్లిక్ చేయొద్దు ఓన్లీ ఐ సింబల్ మీరు సెలెక్ట్ చేస్తుంది మాత్రం ఫిల్నే సార్ ఇప్పుడు నాకు ఇలా చేయటం వల్ల నాకు వచ్చేది ఏంటంటే ఇప్పుడు నేను దీని పక్క నుంచి వెళ్ళినా కూడా నాకు స్ట్రోక్ ఏమి ఎఫెక్ట్ అవ్వట్లేదు చూడండి ఇప్పుడు ఐస్కి
దీని మించి వెళ్ళి నాకు కూడా చూడండి స్ట్రోక్ ఏ ఎఫెక్ట్ అవ్వదు ఎందుకంటే స్ట్రోక్స్ అన్ని సెపరేట్ లేయర్లో ఉన్నాయి సో మిస్టేక్ జరిగితే వెంటనే కంట్రోల్ జెడ్ కొట్టండి ఫస్ట్ ముందు బోర్డర్స్ లో ఉన్నది రబ్ చేయండి అంటే బోర్డర్స్ ని మొత్తం అంతా గీసిన తర్వాత అప్పుడు లోపల కలర్ ని ఈజీగా ఫిల్ చేయొచ్చు మీరు పెద్ద కష్టపడే పని ఉండదు కొంచెం పెద్ద సైజ్ పెంచుకోండి జస్ట్ రబ్ చేసేయండి ओके नेक्स्ट मल्ली ऑन चेयंडी नेक्स्ट ई कलर कावाल कदा मल्ली इदि क्लिक चेसुकोंडी ई कलर पिक चेसुकोंडी ओके मल्ली इदि ऑफ चेसेयंडी बॉर्डर मीद बॉर्डर्स नि रब चेसुकुंटे तर्वात इनर्स नि रब चेसुकोवच्चु कानी दीनि मीदकि एक्कुव वेल्लनिव्वद्दु एक्कुव वेल्ते मनकि तलनोप्पि ఎందుకంటే అంత వైట్ కలర్ పేపర్ మీదే చేసుకుంటాం సార్ మరి అలా అయితే ఇప్పుడు దీనికి ఎలా అయితే సెపరేట్ చేశానో నాకు ఇది ఒక సెపరేట్ లేయర్ ఇది ఒక సెపరేట్ లేయర్ అలా వేసుకోవచ్చు కాకపోతే చాలా ఎక్కువ లేయర్లు అవుతాయి మీరు కన్ఫ్యూజ్ అవుతారు అని చెప్పేసి అని ఒకే దాని మీద చేసేస్తున్నాను కలర్ ఇప్పుడు నాకు అనుకోకుండా ఏంటి ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది కదా మళ్ళీ ఇది క్లిక్ చేశాను ఈ కలర్ పిక్ చేసుకొని ఓకే అన్నాను నేను ఈ ఎక్స్ట్రా పడినంత మళ్ళీ నేను రబ్ చేసుకుంటున్నాను సేమ్ కలర్ ఓకే అలానే ఇప్పుడు మళ్ళీ ఈ కలర్ తీసుకోవాలి కదా మళ్ళీ ఇది క్లిక్ చేశాను కలర్ పికర్ ఓకే నేను కొంచెం రఫ్ గా లాగేస్తున్నాను మీరు డీటెయిల్ గా లాగండి ప్రాబ్లం లేదు ఇదంతా టైం టేకింగ్ फास्ट फास्ट అయిపోవాలి నాకు అంత హడావిడిగా కావాలంటే అవ్వవు सो मोर ప్రాక్టీస్ मोर పేషెన్స్ ఇస్ ఇంపార్టెంట్ ఎంత పేషెన్సీగా వర్క్ చేస్తే అంత ఎక్కువ నాలెడ్జ్ వస్తది వీటి మీద ఒక రెండు చేసి నాకు అయిపోయింది నాకు వచ్చేసింది అంటే అవ్వదు ఎందుకంటే ఇవి మనకి ఇచ్చేటప్పుడు క్లయింట్ ఒక రకమైనయే ఇవ్వరు అంటే అన్ని ఫోటోలు ఒకేలాగా ఉండవు అన్ని డ్రాయింగ్స్ ఒకేలాగా ఉండవు మారిపోతూ ఉంటాయి सो వాటికి తగ్గట్టుగానే మనం అడ్జస్ట్ అవుతూ వెళ్ళాలి అప్పుడైతేనే చేయగలం ఒక్కసారి అంటే ఒకటి చేసి నాకు అయిపోయింది నేను ఇంకా పర్ఫెక్ట్ దీంట్లో అనుకుంటే అవవు చూడండి ఇక్కడ వైట్ కలర్ ఎగ్జాక్ట్ అంటే కార్టూన్స్ అనే వాటిని మీరు పర్ఫెక్ట్ గా చేసుకునే కెపాసిటీస్ ఇవన్నీ कलर्स ఏం సార్ ఇవన్నీ నేను చేయాల్సి వస్తుందా నేను చేస్తే బెటరా అంటే నేను ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు నాకు ఫోటోలు ఒకటే మోడిఫికేషన్ చేసుకుంటే చాలు నాకు ఇవన్నీ ఎందుకు సార్ సో ప్రతి దాంట్లో కూడా ఏంటంటే బ్రష్ అనేది మెయిన్ కమాండ్ నీకు ఏంటంటే ఎస్టిమేషన్ తెలియకుండా నువ్వు దేన్ని వర్క్ చేయలేవు అంటే ఏది ఎక్కడ క్లోజ్ చేసుకుంటే బెటర్ గా ఉంటుంది ఏది ఎక్కడ వరకు ఎక్స్‌పాండ్ అయితే బెటర్ గా ఉంటుందో తెలియాలి అని అంటే నువ్వు ఇలా ట్రేసింగ్ వర్క్స్ చేస్తేనే నీకు అది పర్ఫెక్ట్ అవుట్పుట్ అనేది చేయగలుగుతావు అంటే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా ఏమొచ్చినా గానీ నువ్వు చేయగలుగుతావు అదే ఇవి చేయకుండా నేను డైరెక్ట్ గా పిక్చర్స్ మీద చేసేసుకుంటే సరిపోయిద్ది కదా నేను ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అన్న ఫీలింగ్ లోకి వెళ్ళారు అనుకోండి ఓకే నో ప్రాబ్లం అంటే చేయలేమనే కాదు కానీ ప్రొఫెషనల్ అనేది ప్రొఫెషనల్ వైస్ గానే వెళ్తే బాగుంటుంది దీంతో నాట్ ఓన్లీ ఫోటోషాప్ లో మీకు డ్రాయింగ్స్ లేక అంటే ఆర్టిస్ట్ కాకపోయినా ఒక పర్సన్ ఫోటోని తీసుకొని కూడా నువ్వు గీసే అంటే ఆ పర్సన్ ని నువ్వు గీగలిగే కెపాసిటీకి తీసుకురాగలుగుతావు జస్ట్ మీరు కష్టపడాల్సిన అవసరం కూడా ఏమీ లేదు జస్ట్ దీన్ని ఇప్పుడు ఎలా ట్రేస్ చేసామో అలానే పర్సన్ ని కూడా ట్రేస్ చేసి కలర్ ఇస్తాం ఎగ్జాక్ట్ గా ఆ పర్సన్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు నువ్వు ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు దాంట్లో రియలిస్టిక్ డెప్త్ ని క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు 2D కార్టూన్ డ్రాయింగ్స్ అంటే 2D లెవెల్స్ లో పెయింట్ డ్రాయింగ్స్ అంటారు వాటిని పోలరైజ్డ్ డ్రాయింగ్స్ అని కూడా అనుపిస్తారు ఓకే దాని ద్వారా మీరు ఏంటంటే ఈజీగా ఒక పర్సన్ అయినా సరే మీరు గీసేసేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఎవరి ఫోటో అయినా తీసుకోండి
నువ్వు ఆర్టిస్ట్ అవ్వాల్సిన అవసరమే లేదు. అది రేపు టాపిక్ లో చూపిస్తాను. అంటే కొంచెం ఈ కొన్ని టూల్స్ అవ్వాలి. కొన్ని టూల్స్ అయిన తర్వాత అలాంటి పర్సన్స్ ని ఎలా అంటే పర్సన్ ని కూడా ఎలా 2D డ్రాయింగ్స్ చేయొచ్చు అనేది చేసుకోవచ్చు. ఇది నాట్ ఓన్లీ ఏంటంటే మిగతా సాఫ్ట్వేర్స్ అంతా మనకి సార్ మెన్యూల్ వైజ్ గా వెళ్ళినాయి కదా, అంటే అది కొంతవరకు వరకు సరిపోతాయి, ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఈ ఫోటోషాప్ అనేది వచ్చేసి ఏంటంటే మెన్యూస్ అంటే ఆప్షన్స్ టూల్స్ వర్క్ అవ్వాలి, ప్లస్ అలానే వర్క్ గురించి కూడా తెలియాలి. ఎందుకంటే రేపొద్దున మీకు జాబ్లోకి కానీ వీటికి కానీ వెళ్ళినప్పుడు ఎవరు మీకు ఆప్షన్స్ అడగరు, ఎక్కువ వర్క్ అడుగుతారు. అంటే వాడు డిజైన్ ఇచ్చేసి నాకు ఇలా కావాలంతే, దాన్ని నువ్వు ఎలా డిజైన్ చేస్తావో చేసి ఇచ్చేసి అంతే ఇస్తారే తప్ప కానీ నీకు ఇది ఇంట్లో వాడావా, ఇది ఇలా ప్రాసెస్లో వాడాలి, ఇది ఇలానే చెయ్యాలి అని ప్రాసెస్ ఎవరు చెప్పరు. మీకు ప్రాసెస్ ఎలా నచ్చితే అలా చేసుకో, కానీ క్లయింట్కి కావాల్సింది మాత్రం ఓన్లీ అవుట్పుట్. అవుట్పుట్ని నువ్వు ఎలా ఇస్తావు అనేదే ఇంపార్టెంట్. అందువల్ల ఈ బేసిక్స్ మొత్తం మీరు ప్రాక్టీస్ చేయాల్సిందే. కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, అట్లా లాగేస్తాం. ఈ స్మూతింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఓల్డర్ వర్షన్స్లో అంటే దాదాపు సిఎస్ 3, సిఎస్ 4, సిఎస్ 6 కూడా ఇవ్వాల. ఐ మీన్ లైక్ సిసి 2015 or 2016 నుంచి అనుకుంటా. సో ఈ స్మూతింగ్ అనేది యూజ్ చేసాం. స్మూతింగ్ అనే ఆప్షన్ వాళ్ళు యూజ్ చేసి మనకు ఇచ్చిన ఆప్షన్ మాత్రం 2016 or 2018 నుంచి ఇది స్మూత్నెస్ ఉంది. ఇది వచ్చిన దగ్గర నుంచి ఆర్ట్ వర్క్స్ అనేది చాలా టైం సేవింగ్. ఇక్కడ మీరు సాఫ్ట్వేర్ ఒకటే కాదు, టైం సేవింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఇచ్చిన క్లయింట్ ఇచ్చిన వర్క్ని ఎంత ఫాస్ట్గా మీరు అవుట్పుట్ చేయగలుగుతున్నారా అనేది కూడా వాళ్ళ చెకింగ్ టైం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ వాటిల్లో కూడా. షార్ట్ కట్స్ ఇంపార్టెంట్, ప్లస్ మీరు వర్క్ చేసే ప్రాసెస్ ఇంపార్టెంట్. వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ వైట్ పెట్టేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏంటంటే లిటిల్ బిట్ ఆఫ్ లేయర్స్ని మనం ప్రిఫర్ చేసుకుంటూ ఉంటాము. మీకు ఆల్రెడీ అడ్వాన్స్డ్ వర్షన్స్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. సిఎస్ 6లు వీటిలో వచ్చేసరికి ఏంటంటే మీకు చెప్పాలి అనుకుంటే సిఎస్ 3 చెప్తే సరిపోయేది. కానీ సిసి 2020 దాకా ఎందుకు తీసుకొచ్చామంటే మీరు ఇవి నేర్చుకుంటే ఏంటంటే మీకు వర్క్లు చాలా సింపుల్ ఫాస్ట్ వేలో నేర్చుకోగలుగుతారు. మీకు వర్క్స్ చేసుకునే అవుట్పుట్స్ జాబ్స్ కానీ వీటికి బాగా దొరుకుతాయి. మీకు కావాలి అనుకుంటే నేను సిఎస్ త్రీ చెప్పే సరిపోయేది. కానీ ఏంటంటే సిసి దాకా మీకు తీసుకుని వెళ్ళింది. ఎందుకంటే స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు నేర్చుకునేటప్పుడు అడ్వాన్స్డ్ నేర్చుకుంటే మంచిది. సో డోంట్ ప్రిఫర్ సిఎస్ 6, సిసి మీదకే ప్రిఫర్ చేసుకోండి. లింక్ని డౌన్లోడ్ చేయండి. మీకు సిఎస్ 6కి దీనికి డౌన్లోడ్ చేయడానికి పెద్ద టైం ఏం పట్టేది ఏం కాదు. సో మీకు ఇచ్చిన లింక్ని మీకు అవసరమైతే సార్ని అడగండి, లింక్ మళ్ళీ పంపిస్తారు మీకు. సో ప్రతి ఒక్కళ్ళ దానికి దాని నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డైరెక్ట్ డౌన్లోడ్ అవుతుంది. మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు పోర్టబుల్ కాకుండా ఫుల్ వర్షన్ చేసేసుకోండి. అది ప్లస్ ఏంటంటే ట్రయల్ వర్షన్స్ కూడా కాదు, ఫుల్ వర్షన్స్ అవి. దయచేసి మీరు ఓల్డర్ వర్షన్స్ని తీసుకొచ్చుకొని దాని మీద ఇవి ఆప్షన్స్ అవ్వట్లేదు సార్, ఇది రావట్లేదు అని మీరు కంగారు పడద్దు. ఓకే, సో ఇప్పుడు ఇంకొక లేయర్ క్రియేట్ చేశాను. సో ఈ లేయర్లో నాకు వైట్ కలర్ కావాలి. ఇది దీని వెనక లాగి పెట్టాను. ఈ లేయర్ని సెలెక్ట్ చేసుకుని నాకు వైట్ కలర్ కావాలి. వైట్ కలర్ తీసుకున్నాను. ఈ వైట్ కలర్ నాకు మొత్తం కంప్లీట్గా ఫిల్ అయిపోవాలి. సో ఫోర్గ్రౌండ్ కలర్ మొత్తం ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ బ్యాక్ స్పేస్, డైరెక్ట్గా ఆల్ట్ బ్యాక్ స్పేస్ ఇచ్చేస్తే నాకు ఈ కలర్ ఫిల్ అయిపోయింది. చూసారా, ఇప్పుడు నా ఒరిజినల్ దీని వెనక ఉంది, అందువల్ల నాకు వైట్ ఉంది కాబట్టి ఇది ఏం కనబడదు నాకు.
ఇప్పుడు సేమ్ ఒరిజినల్ తో సపోర్టెడ్ గా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా మీరు క్రియేట్ చేసేసారు కార్టూన్ ని మీరు ట్రేసింగ్ అనే దాన్ని యూస్ చేసి సేమ్ కార్టూన్స్ నే మనకి పర్ఫెక్ట్ గా మీరు డ్రా చేసుకునే కెపాసిటీకి వెళ్ళిపోయారు ఓకే ఈ రకంగా మనం యూస్ చేయొచ్చు ఓకే బ్రషెస్ తో ఇంకా పని అయిపోలా బ్రషెస్ తో ఇంకొక ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇంకా ఓకే ఇప్పుడు ఈ రకంగా ట్రేసింగ్ సో లేయర్స్ ప్యాలెట్ ఓపెన్ చేయాలంటే గనక విండో లేయర్స్ ఓకే ఫస్ట్ మనం ఓపెన్ చేసినప్పుడు ఇది మాత్రమే ఉంటుందండి ఇది మాత్రమే మనకు ఉంటుంది ఉంది ఇంకా బ్రష్ తోనే కదా ఉంది అప్పుడే ప్రింట్ దాకా వెళ్తే ఎలాగా వెళ్దాం ఉండండి కొంచెం అడావిడి పడకూడదు దేనికైనా ఓకే సో ఇది ఇచ్చి ఫస్ట్ మనకి ఇలా ఉంటుంది తర్వాత ఏంటంటే దీని ఒరిజినల్ ఇది దీని ఏం మనం కదిలించం సో న్యూ లేయర్ తీసుకొని క్రియేట్ ఎ న్యూ లేయర్ ఇది క్లిక్ చేయండి న్యూ లేయర్ వస్తుంది కదా దీంట్లో ఇక్కడ మనకి ఈ లేయర్ సెలెక్ట్ అయ్యి ఉంటేనే ఇలా డార్క్ లైట్ గ్రే అవుతుంది లేకపోతే డార్క్ గ్రేలో ఉంటుంది ఇలా అయితేనే మనకు అది సెలెక్ట్ అయినట్టు ఇప్పుడు మీరు డ్రా చేసే ఐటెం అంతా ఈ లేయర్లోనే పడుతుంది ఓకే దీని గురించి లేయర్స్ గురించి డీటెయిల్డ్గా వస్తాయి ప్రాబ్లం లేదు ఈ లేయర్ పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలన్నా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే కనుక చూడండి ఇలా బ్లూ లైన్ లాగా వచ్చింది చూసారా అప్పుడు వదలండి పైకి వెళ్తుంది లేదా కిందకి వెళ్తుంది అప్పుడైతేనే ఓకే తీసేయాలంటే దాన్ని సెలెక్ట్ చేయండి డిలీట్ ఈ డిలీట్కి చూసారా డిలీట్ లేయర్ అని ఉంది కదా అది క్లిక్ చేస్తే మనకి డిలీట్ అవుతుంది ఓకేనా సో ఈ పార్ట్స్ని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి ఇప్పుడు మీరు డౌట్స్ అడగచ్చు నన్ను ప్రింట్ దానికి మామూలు కంట్రోల్ పీ కొట్టినా కూడా ప్రింట్ అయిపోతుంది ప్రాబ్లం ఏమీ లేదు ఎనీ డౌట్స్ డౌన్లోడ్ మీకు నిన్న లింక్ పంపించాను కదా ఆ లింక్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి సార్ పంపిస్తారు ఫోటోషాప్ లింక్ మీకు సార్కి నేను ఆల్రెడీ పంపించాను కొరల్ రా నోట్స్ నేను పంపిస్తాను కొంచెం ప్రిపేర్ చేయాలి ఇంకా మీకు లేయర్స్ కంబైనింగ్ ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి సో ఇప్పుడు ఇంకా మీరు ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాము ఇంకా లేయర్స్ కంబైనింగ్ ఇవన్నీ ఇంకా చాలా దూరం వెళ్ళాల్సి ఉంటుంది రేపు నెక్స్ట్ కంటిన్యూషన్ ఇంకా బ్రష్తో ఇంకా అవ్వలేదు రేపు ఇంకొంచెం టాపిక్ ఉంది అది అయిపోయిన తర్వాత ఇక మనం పిక్చర్స్ మీదకి కటింగ్స్కి వీటికి డైరెక్ట్గా మనం వెళ్ళచ్చు ఓకేనా సో సీ యూ టుమారో